హలో, నేను మిస్ఎస్ రావు. ఉద్యోగ సంఘాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనే దాని మీద మనం డిబేట్కి వెళ్దాం. ఒకనొక సందర్భంలో మేము ప్రభుత్వాలని నిలబెట్టగలం, మేము పడగొట్టగలం అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశాయి ఉద్యోగ సంఘ నేతలు. వాళ్ళు ఇప్పుడు రకరకాల అసోసియేషన్లు పెట్టుకున్నారు, ప్రభుత్వాన్ని వాళ్లే నడుపుతారు అనేటువంటి భావన ఉంది. అసలు ఉద్యోగ సంఘాలు ఉండాలనా, దాన్ని కుదించాలనా, అసలు వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి భావనలో ఉన్నారు అనే దాని మీద విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ మాజీ లీడర్ మన దగ్గర ఉన్నారు, విజడమ్ చౌదరి గారు, ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రభుత్వం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ఉద్యోగ సంఘాలు అయితే సాటిస్ఫై ఉండవు. దాదాపు 5-6 సీఎంలు పరిపాలన నేను కూడా దగ్గర చూసాను, మీకు తెలుసు కదా ఉద్యోగ సంఘాలు అంటే. ఎందుకని అందరు కొంతమంది ప్రజలు సాటిస్ఫై అయినా ఉద్యోగులు మాత్రం ఇప్పుడు సాటిస్ఫై కాదు, ఎందుకని? ఇక్కడ ఉద్యోగులు సాటిస్ఫాక్షన్ కాకపోవడం అనేది ఉండదండి. ఇందులో ఏంటంటే ఇష్యూ బేస్డ్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మీకు ఉద్యోగ సంఘాలు పరిస్థితి అనేది రాజశేఖర్ రాకముందు వరకు ఒక రకంగా ఉంది, రాజశేఖర్ వచ్చిన తర్వాత దాని పరిస్థితులు మారిపోయినాయి. మీకు 1983లో ఆ రోజు టీడీపీ గవర్నమెంట్కి, ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా టీడీపీ పార్టీకి ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఉద్యోగ సంఘాలు కాలేవిటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ కూడా ఎన్టీఆర్ గారి నాయకత్వంలో టీడీపీని గెలిపించడం జరిగింది. అది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. అట్లా ఏంటంటే మాకేంటంటే ఎంప్లాయీస్ ఇష్యూస్ వరకు కన్ఫైన్ అవుతాము, దానికి సరైన రెడ్రెస్సెల్ లేనప్పుడు బుట్టప్పుడు ధర్నాలు, అజిటేషన్లు, సమ్మెలు అన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ కూడా పరిస్థితుల్లో ఇష్యూస్ సెటిల్ కానప్పుడు ఎన్నికలు అనేది ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని దాని మీద ఖాళీ. మీరు ఉండేది మ్యాక్సిమం 4-5% ఉంటారండి, 95% ఇతర జనాభా ఉంటారు. మేమే గెలిపిస్తాం. 45% కూడా ఉండవు ఉండవు. మీరు అదే రెండు మీ ఫ్యామిలీస్తో సహా చేసుకోండి. మీరు ఏమంటారంటే మేమే ప్రభుత్వాలు నిలబెడతాం, మేమే పడగొడతాం. అది బ్లాక్మెయిల్ చేయటం కదా ప్రభుత్వాలని. అదే చెప్తున్నా మీకు. ఎప్పుడైతే 83లో కాంగ్రెస్ ఓడిపోయి తెలుగుదేశం వచ్చిందో అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన కొత్తలోనే డిమాండ్స్ మీద, కొన్ని ఇష్యూస్ మీద ఎన్టీఆర్ గారి మీద కూడా సమ్మె చేశారు, 18 నెలలు సమ్మె చేశారు. ఫస్ట్ టైం హిస్టరీలో ఈ సంఘాలన్నీ ఒకే తాటి మీద ఉండేవి కాదు. తెలంగాణ సంఘం ఒక అసోసియేషన్ ఉండే, ఒక కమిటీ ఉండేది. ఏపీ ఎన్జిఓ సంఘం జేసీఐ అని ఇట్లా ఉండేది తప్ప రెండు కంబైన్గా తెలుగుదేశం వచ్చే వరకు కూడా ఏనాడు కూడా లేదు. స్టేట్ వ్యాప్తంగా ఒకే ఒక యాక్షన్ కమిటీ ఫామ్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. అప్పుడు దాకా ఏంటంటే కాంగ్రెస్లో స్వామినాథన్ గారికి ఆయన కొంచెం యాక్సెస్ ఉండి ఆయన గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేవాడు అనేది ఒక ప్రచారం. అందుకు ఎప్పుడు ఉద్యోగాలు చేసిన పరిస్థితి తెలంగాణలో ఎప్పుడు లేదు. ఎప్పుడు ఉద్యోగాల తరపు ఉద్యోగాలు చేసినా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం తరపున ఒక జాంక్షన్ యాక్షన్ కమిటీ పెట్టి అన్ని సంఘాలని కలుపుకొని ఉద్యమాలు చేసేవాళ్ళు. సో 83 వచ్చిన తర్వాతగా ఇంకా అప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్వామినాథన్ గారికి కాంగ్రెస్లో లాబింగ్ లేకుండా పోయినాయి. సో అప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే నాయకులు కాలిచ్చి సపోర్ట్ చేశారో తెలుగుదేశం వచ్చిన తర్వాత వీళ్ళకి సరైన అప్రోచ్, ఆ రోజు ఎన్టీఆర్ గారికి సంఘాలు వీటి మీద కొంత అవగాహన లేక కానీ, సరైన ఫీడ్బ్యాక్ లేక కానీ, సరైన అప్రోచ్ లేక ఎంప్లాయీస్తో కలవని పరిస్థితుల్లో ఒక ప్రెజర్ వస్తుంది. ఏంటంటే ఏమైనా నువ్వు కాంగ్రెస్ ఓడించి టీడీపీకి ఏమన్నావు, ఇవాళ వచ్చింది ఏంటి పరిస్థితి అనేటప్పటికి కాంట్రవర్ట్. ఇప్పుడు మనం గెలిపించినప్పటికి కూడా మన డిమాండ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఎంప్లాయీది సాటిస్ఫై చేయకపోతే నాయకత్వం ఉండదు అక్కడ. సో న్యాచురల్గా వాళ్ళ నాయకత్వం నిలుపుకోవడమే కాదు, ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ఇష్యూస్ మీద యాజిస్ట్రేషన్ చేయటం, దానికి వెంటనే చెప్తానండి, వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి ఎన్టీఆర్ గారు పిఆర్సీని అపాయింట్ చేయటం, పిఆర్సీలో ఐఆర్ ఇవ్వటం. సో వెల్ హ్యాపీ ఎంప్లాయీస్ అంతా ఫుల్ హ్యాపీ. 18-19 రోజులు సమ్మె చేసాక కూడా ఇవన్నీ వచ్చేటప్పటికి ఎంత హ్యాపీగా అంటే 85 భాస్కర్ ఇష్యూలో మళ్ళీ ఎలక్షన్ అయితే ఎంప్లాయీ సాలిడ్గా టీడీపీకే సపోర్ట్ చేశారు. మరి ఒకటేమవుతుందండి ఇక్కడ మీకు 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్ ఎన్నికల్లో, ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటాం. అవును. సో ఆర్గనైజ్ సెక్టర్లో ఓటింగ్ ఎంతమంది ఓటు వేస్తారని పక్కా పెడితే ఎంప్లాయీస్ వర్క్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పర్టికులర్గా ఎంప్లాయీస్ వర్క్ ఏంటంటే దే ఆర్ ద మెషినరీ ఆఫ్ ఎలక్షన్ కమిటీ.
ఎన్నికలు జరగటంలో టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ మొత్తం ఎలక్షన్ అనే టీంలో వీళ్ళే ఉంటారు ఎలక్షన్ ప్రాసెస్ అంతా. సో న్యాచురల్గా ఏమవుతుందంటే ఇది వరకు అయితే బ్యాలెట్ ఉండేది, బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే మనకు అనుకూలం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు వేసుకోవడానికి ఓట్లు. ఒకప్పుడు రిగ్గింగ్లు జరిగాయి, ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఇంకో రావని ప్రయత్నాలు వచ్చినాయి కానీ. సో ఆ రకంగా వీళ్ళ సహకారం ఉన్నట్టయితే అక్కడ పోలింగ్ ఆఫీసర్ సహకరించకపోతే ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. మీకు రాయలసీమలు అయితే సహకరించిన చోట పోలింగ్ ఆఫీసర్స్ బట్టలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మన ఎలక్షన్ కూడా 2024 ఎలక్షన్లో ఇప్పుడే కాదు, నేను ఎదగ నుంచి చెప్తున్నా మీకు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాండి సార్, ఇప్పుడు వన్ మంత్ బోనస్ ప్రకటించాడండి చంద్రబాబు నాయుడు, అక్కడేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇస్తారండి, అది ఇప్పుడు ఇస్తారు. అది తెలంగాణలో ఇచ్చారు, ఆంధ్రాలో ఇచ్చారు. ఎన్నికలు చేసినందుకు కూడా ఏం చేస్తారంటే ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు ఎవ్రీ టైం ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కూడా చీఫ్ సెక్రటరీ ఇచ్చిన అది త్రూ ఎలక్షన్ కమిషన్ వచ్చింది. సో ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు, ఎప్పుడు అది రొటీన్ ఉండేది. ఇంకోటి ఉండే ఉంటుందంటే ఎలక్షన్ డ్యూటీ చనిపోయిన అతనికి టోటల్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ప్లస్ ఉద్యోగం ఇవ్వటం కానీ ఇంకేదన్నా వాళ్ళకి చేయమని ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీలో ఎందులో ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీలో కానీ లేకపోతే కొన్ని కాంప్లికేషన్ ప్లేసెస్లో పనిచేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మండలి కూడా జరిగినాయి ఎలక్షన్ ఆఫీసర్స్ కోఆపరేషన్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఉద్యోగస్తులు కనుక పాజిటివ్గా ఉంటే ప్రభుత్వాలు గెలుస్తాయి, ప్రభుత్వం అంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, అంతేగా మీరు చెప్పిన సెన్స్? నేను ఒక్క రెండు నిమిషాల్లో నేను సమప్ చేస్తాను ఈ ఇష్యూలో కంక్లూడ్, అంటే ఫ్యాక్చువల్ పొజిషన్ చెప్తాను. సో దాని తర్వాత ఏంటంటే ఆ ప్రభావం ఉంటుంది. అయితే తర్వాత ఏమైందంటే 86లో సమ్మె జరిగింది. సింపుల్ ఇష్యూ యాక్చువల్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ఏమైనప్పటికీ కూడా ఏమైందంటే సంఘాల్లో కూడా దాని మీద అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ట్రేడ్ యూనియన్ సమ్మె చేస్తే ఇద్దరు నష్టపోతారు, ఎముకలు కూడా సెటిల్ చేస్తే ఇద్దరు లాభపడతారు. ఇందులో ఎంప్లాయీస్ ఇష్యూ కానీ ప్రభుత్వం ఎంప్లాయీస్ సంబంధంగా కానీ ఒక ఇండస్ట్రీలో ట్రేడ్ యూనియన్కి మేనేజ్మెంట్ సంబంధించిన కూడా ఇట్లానే ఉంటాయి. వాడు సమ్మె చేస్తే లాకౌట్ చేసినా కంపెనీ నష్టమవుద్ది, వీడు నష్టపోతాడు. అది ఎముకలకి కొంచెం అట్యూటిగా మార్చి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా సెటిల్మెంట్ అవుతుంది. ఈ ఉద్యోగ సంఘాలు కూడా అంతే, ఉద్యోగ సంఘాలు అడుగుతారు దానికి ఇచ్చిన దాంట్లో అది కాదు అంత కాదా ఇంత కాదనిగానే మళ్ళీ అదే ఉద్యోగులు జీతాబాధలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది 89లో సమ్మె తర్వాత దానికి 56 సమ్మె కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారే 30 డేస్ స్పెషల్ క్యాజువల్ ఇవ్వటం కానీ ఇయ్యాలి కానీ పీరియడ్ అంతా రెగ్యులైజ్ చేసినప్పటికీ కూడా జనంలో ఏమైందంటే వీళ్ళు మనకు ఎగ్నెస్ట్ అనే ఫీలింగ్ వెళ్ళినాక దాని నుంచి బయటపడలేక 89 ఓటమిలో ఉద్యోగులు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మొత్తానికి అన్నాం. రంగా ఇష్యూ కానీ అనేక ఇష్యూలు ఉన్నాయి. సరే ఈ కాంగ్రెస్ వాళ్ళు కులాలు చేయటం కానీ రంగా ఇష్యూ కానీ రంగా ఇష్యూ కాపుల మీద పట్టడం కానీ ఉద్యోగం ఇవన్నీ కలిస్తే యాక్చువల్గా ఓడిపోవడానికి కూడా ఎన్టీఆర్ గారు 89లో ఓడిపోవడం చూసాం మనం. మీకు దేశవ్యాప్తంగా రాయి ఇందిరాగాంధీ చనిపోయి మాసివ్ మ్యాండేట్ రాజీవ్ గాంధీకి వస్తే ఏపీలో మాత్రం వాళ్ళు 4 సీట్లకే పరిమితం అయ్యారు ఆ రోజున. ఈ జనం ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్టీఆర్కే సపోర్ట్ చేశారు. చనిపోయిన ఇందిరాగాంధీకి అసలు కాంగ్రెస్ కంచుకోవట్లు కర్ణాటక ఆంధ్ర. ఇప్పుడు మీరు అటువంటి పరిస్థితుల్లో రిటైర్ అయినా కానీ ఉద్యోగుల పక్షాన్ని మాట్లాడటానికి మీరు అంతా అటే మాట్లాడారు. సంఘటిత సంఘం కాదు కాదు అదే చెప్తున్నా సార్, అదే 95% ఉన్నారండి. అసలు మీరు ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు ఓడిచ్చారండి, నేను చెప్పారు ఉద్యోగులు కాదండి. 2019లో ఆయన ఇచ్చారు ఉద్యోగస్తులకు ఏమి ఇచ్చారు? అదే చెప్పారు ఒక నిమిషం అన్ని రకాలుగా ఇస్తే చెప్పాడు. ఒక్క నిమిషం అక్కడికి వస్తాను, నేను ఒక్క నిమిషం అక్కడికి వస్తాను. సో ఆ ప్రభావం ఏంటంటే ఎంతమంది మాలాంటి వాళ్ళు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేసినా కానీ గవర్నమెంట్ రాలేదు ఆ రోజున. సరే 89-94 వచ్చేటప్పటికి కాంగ్రెస్ కూడా ఈయన ఇచ్చినట్టుగా కూడా ఇవ్వని పరిస్థితి, ఏమీ లేని పరిస్థితుల్లో సరే ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ దాంట్లో ఉద్యోగులు కూడా మళ్ళా కాంగ్రెస్కి అపోజ్ చేసి బ్రూట్ మెజార్టీతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆ రోజున ఎన్టీఆర్ గారికి రావడం, కాంగ్రెస్కి ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి, 24 సీట్లు ఒక ఇండిపెండెంట్ గెలవటం, ఇవన్నీ పరిస్థితులు చూసాం. 99కి వచ్చేటప్పటికి అదే చెప్తాను మీకు, ఇదే ఉద్యోగులు మళ్ళా విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 86లో హెచ్ఆర్ఎల్ పెంచి 10% ఫిట్మెంట్ ఇచ్చి 35-75 ఇస్తే ఏంటి
విజయభాస్కర్ రెడ్డి గారు మాస్టర్స్ గారు ఒకటి ఇచ్చి అదే 10% ఇచ్చాడు. దాని మూలంగా కంపేర్ చేసుకుంటే 86 పే ప్యాకెట్స్, 93 పే ప్యాకెట్స్ చూసుకుంటే ఎంప్లాయీస్ అరే ఎన్టీఆర్ గంటే వల్ల మనకి ఎంత వచ్చింది, ఇదేం రాలేదు అనేది ఒకటి చెప్పక్కల, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ట్రై చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనప్పటికీ 94లో మళ్ళీ గెలిచిన తర్వాత 99 ఎన్నికల ముందు కూడా పిఆర్సీ సబ్జెక్ట్ ఇవన్నీ వచ్చినాయి. ప్రతి ఎలక్షన్లప్పుడు వస్తుందండి, అంటే జనాలకు ఉంటేప్పుడు రిఫరెంట్ కాదు కాబట్టి ఎలక్షన్ టైంలోనే ఎవరైనా కానీ మన ఏంటి అవకాశాన్ని బట్టి ఇది ఇప్పుడు అందరికి కూడా ఎలక్షన్ టైంలో ఎట్లాడుతారు, ఉద్యోగుల పరిస్థితి అట్లా అయిపోయింది. నార్మల్గా ఇస్తే ఎలక్షన్ ముందు ఆ పరిస్థితి, ఇంట్లో అన్నం ఎంత ఉంది, ఎంతమంది పెట్టాలి అనేది ఉద్యోగస్తులకు తెలుసు కదా. అట్లా కాదు సార్, ఇప్పుడు 83 వరకు ప్రతిపక్షం లేని టైంలో ఈ పరిస్థితులు లేవు. ఎప్పుడైతే స్ట్రాంగ్ అపోజిషన్ వచ్చిందో న్యాచురల్గా ఈ పరిస్థితులు వస్తాయి. కాదు అసలు లోటు ఎంత ఉంది, మనకు రెవెన్యూ ఎంత ఉంది, ఉద్యోగుల కన్నా బయట వాళ్ళకి ఎవరికి తెలియదుగా. అట్లా కాదండి, ఇప్పుడు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఎంప్లాయీస్ ఒక సబ్జెక్ట్ చెప్తా మీకు. ఒకప్పుడు ఎంప్లాయీస్ జీతాలు చూస్తే ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా పబ్లిక్ సెక్టర్ అని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే, వాళ్ళతో పోలుస్తున్న బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ తక్కువ ఉండే. ఒకడొకడు అరే మా కన్నాడికి ఎక్కువ ఉన్నాడు కదా, ఒక స్టేజ్ వచ్చేటప్పటికి పిఆర్సీలు ఎఫెక్ట్ బ్యాంక్ వాళ్ళది ఈక్వల్గానో మోరార్లెస్ ఎక్కువగానో వచ్చేసారు ఎంప్లాయీస్ కూడా ఈ పిఆర్సీలు ఫిట్మెంట్లు కానీ. సో ఇవన్నీ ఏమవుతుందంటే మీకు అదే చెప్తా, 99 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చేటప్పటికి మేము 40 అడిగాం అయ్యారు దాని ఫిట్మెంటు. దాని మీద ఏంటంటే అయ్యారు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైం పిఆర్సీది కూడా ఫిట్మెంట్ ఫైనలైజ్ చేయమంటే, అది 35-40 నుంచి మొదలు పెడితే ఆయన 24 అన్నారు, 25 అన్నారు, దాదాపు 25కి ఆయన ఫైనలైజ్ చేశాడు. 25 ఇవ్వటం మూలంగా 99లో అదే ఎంప్లాయీస్, ఎంప్లాయీస్లో కూడానండి 7 ఎమ్మెల్యే వాళ్ళకు ఉంటారు, సెంట్ పర్సెంట్ ఎప్పుడు ఒక పార్టీకి ఉన్నారు. ఆ 10-15% కాంగ్రెస్ ఎమ్మెల్యే మినహాయిస్తే 85% ఆఫ్ ఎంప్లాయీస్ ఎలక్షన్ అయ్యేటంగా ఎలక్షనింగ్లో కూడా టోటల్గా టీడీపీకి అనుకూలంగా వర్క్ చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి పరిస్థితులు వచ్చినాయి. నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు. ఇంకొకటి ఏంటంటే 89 అయిపోయిన తర్వాత 2004 వచ్చేటప్పటికి ఇదే చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఎంప్లాయీస్కి డిఎలు ఏమైనా ఇది ఏమైనా అన్నీ చెప్పి యాక్చువల్ కరువు అనేక సమస్యలు వచ్చినప్పటికి కూడా అదేమవుతుందంటే, ఇప్పుడు ప్రేమపూర్వకంగా చెప్పేది వేరు, బూతులు తిడుతూ చెప్పేది వేరు. ఒకప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ఊళ్ళలో పాలేర్లు కూడా ఎట్లుండేది, 2 దెబ్బలు కొట్టే కడుపుండా పెడతాడు కదా అని పరిస్థితులు ఉండేవి. ఈవేళ అట్లాగే నువ్వేంద్ర పెట్టేది మా ఆత్మగౌరవం, మాట అంటే పడేది లేదు, వెనకటి రోజుల్లో బూతులు పడవు, ఆ పరిస్థితులు ఈవేళ అన్నింటిలోనే వచ్చేసాయి, అన్ని వ్యవస్థలను వచ్చేసాయి. కాబట్టి ఏంటంటే ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమనంటాం అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి వ్యతిరేకత వచ్చేసాక మళ్ళీ ఈయన జీవోలన్నీ ఇచ్చాడు. ఇచ్చినప్పటికి కూడా మార్పు రాలా. నేనేమన్నా అంటే దాంట్లో ఒక లౌక్యం కావాలి, దాని అప్రోచ్ అనేది బుజ్జగించడం ఒక లైన్ ఓ పద్ధతికి వెళ్తే ఎప్పుడు ప్రమాదం ఉండదు, కానీ రెచ్చగొట్టే ధోరణికి వెళ్తే ఉభయలు నష్టపోతారు, అంటే ఎంప్లాయీస్ నష్టపోతారు, ఇటీలు ఇద్దరు నష్టపోతారు. సో అందు గురించి ఏంటంటే నానబోంతు నేను చెప్తున్నాను, 40 ఏళ్ళు మొత్తం పరిణామాల్లో మీ సీక్వెన్స్ చెప్తున్నాను, మీ సీక్వెన్స్ అంతా కూడా ఎంప్లాయీస్ వల్లనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎంప్లాయీస్ అనేది ఎప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదండి, అనుకూలంగా కూడా ఉన్నారని చెప్తున్నాను నేను. అయితే అక్కడ ఏమొచ్చేటప్పటికి వచ్చేటప్పటికంటే ఇప్పుడు తెలుగుదేశం అంటే వ్యతిరేకంగా ఉండే ఉద్యోగుల్లో 100 నాయకులు ఉంటారు, వాళ్ళు వీలైనంత వరకు ప్రొవోకేట్ చేయాలని చూస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఎంప్లాయీస్ని యాంటీగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తారు. అది నేరం కదా, అసలు ప్రభుత్వానికి వ్యతిరేకం ఉద్యోగస్తులు పనిచేయడం అనేది నేరం కదా. అట్లా కాదు సార్, ఇప్పుడు వ్యవస్థలో ఒక వ్యవస్థలో సమాజంలో అన్ని వర్గాలు అన్ని అన్ని రకాల మనస్తత్వాలు వ్యక్తులు ఉంటారు ఉంటారు. దానికి దానికి ఉద్యోగ సంఘాలు ప్రత్యేకత కాదు, అందులో కూడా ఉంటాయి. అందులో కూడా నేను చెప్తున్నా కదా, మీకు ఉద్యోగ సంఘాలు అన్న దరిద్రాలు ఎక్కడ ఉండవండి, నేను అనుబంధం చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు దాంట్లో కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, అడ్డమైన రాజకీయ పార్టీలు కదా దరిద్రంగా ఉంటాయి. అలాంటప్పుడు అసలు అయితే ట్యాక్స్ రూపంలో కరెక్టే. ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ తనుకునే వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తారు, ఆర్డినరీ ఎంప్లాయీస్కి అన్నీ పట్టవు, నాకేం బెనిఫిట్ వస్తుందని చూస్తాడు. బెనిఫిట్ బట్టి వాడు ఇది ఏంటంటే ఈ ఎంప్లాయీస్ 100 ఎంప్లాయీస్ ఉంటే
ఇటువంటి వాళ్ళు 20 మందే ఉంటారు. 80 మంది నాయకత్వాన్ని బట్టి ఫాలో అయిపోతుంటారు, వాళ్ళు ఉన్న పే పాకెట్స్ బట్టి ఫాలో అవుతుంటారు. మీరు ఎంత సీక్వెన్స్ చెప్పారు కదా, 2009లో ఏం చూసి మరి రాజశేఖర రెడ్డిని గెలిపించారు రెండోసారి? 2009లో రాజశేఖర రెడ్డి ఎంప్లాయీస్ గెలిపించారు, అటు ఫ్రాంక్ చెప్తాను. మరి ఎంత గెలిచారు ఆయన? 2004లో అంత చేసి కూడా సార్, ఏది ఏమైనప్పటికీ కూడా చెప్పిన సీక్వెన్స్ చెప్తాను సార్. 83లో ఎంటర్ అవ్వరా హవా, అది మీరు మీరు వేసినా వేయకపోయినా జనాలు వేసేవాళ్ళు. అదే విషయం ఏంటి ఇప్పుడు ఏమవుతుందంటే, 89లో అప్పటికి యాంటీ వచ్చింది రామారావు మీద రకరకాల కారణాలతో. అలా కాదండి, నేను 94 వచ్చేటప్పుడు మీకు చెప్తానండి. 83 అన్నారు కదా, 83లో నేను చిక్కడపల్లిలో ఉంటున్నా ఉద్యోగంలో చేరి కొత్త 2-3 ఏళ్ళు సర్వీస్ అప్పుడు మాకు ఎంప్లాయీస్ అన్ని చోట్ల కూడా పనిగట్టుకుని పోయి కాంగ్రెస్ యాంటీ మేము ముషీరాబాద్ చిక్కడపల్లి ఉన్నానండి నేను, నాకు అసలు ఓటు కూడా లేదు యాక్చువల్గా సార్ ఆ రోజు. వినండి చెప్తా, ఆ రోజు ఉద్యోగులు సామాన్యులతో పాటుగా ముషీరాబాద్ సీట్లో టీడీపీకి డిపాజిట్లు వస్తే చాలరా అనుకున్నాం మేము ఆ రోజున భావన. అయితే అతను గెలిచేటప్పటికి ఇలా గెలుకొని ఇది శ్రీపతి రాజు ముషీరాబాద్ గెలవటం ఏంటి అంత ఆశ్చర్యం? మీకు చెప్తా చిక్కడపల్లి సార్ కాదు, వాజ్పేయి ఎలక్షన్ మీటింగ్ పెడితే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో అటు ఫలాంగనార్ ఇటు 4 రోడ్లు జంక్షన్లో పెడితే 4 రోడ్లలో కూడా ఫలాంగనార్ ఫలాంగ్ జనం ఉండి ఆ రాత్రి కూడా మీటింగ్ చూసి నేనేమనుకున్నాను తెలుసా, ఈ లోటు అయితే జరిగిన ఎమ్మెల్యే గెలుతుంది అనుకున్నా. కానీ వాడు ఎఫ్ లిస్ట్లో పోయాడు ఎవరికి తెలియదు. టీడీపీ అర్ధరాత్రి పూట ఆయన పెద్ద ఆయన అలా తిరిగి చేసేటప్పటికి మొత్తం అసలు ఆ ఏరియా ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఏంటంటే కీన్ కంటెస్ట్ ఒకటి సార్. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్తున్నాను, కీన్ కంటెస్ట్లో ఏదైతే ప్రభావం ఉంటుందో 5-10 వేలు మార్జిన్ బ్రూట్ అంటే కన్విన్సింగ్ గెలిచే వాటికి ఇది ప్రభావం ఏముండదు సార్. నేను చెప్తాను ఓపెన్ గా, అసలు కీన్ కంటెస్ట్లో మాత్రం 5-10 వేలు మెజార్టీలో గెలిచేటప్పుడు వీటి ప్రభావం ఉంటుంది. 26 సంవత్సరాలు నేను జర్నలిజం ఉన్నాను సార్, ఆ రిజల్ట్ ను అనుకూలంగా మీరు మలుచుకుంటారు తెలివిగా, ఎందుకంటే ఉద్యోగస్తులు కాబట్టి అంతే తప్ప. నేనైతే మీరు చెప్తే ఓటేసే పరిస్థితి ఉందా? నార్మల్ పబ్లిక్ ఓటింగ్ మీద మా ప్రభావం ఉండదు. నెంబర్ 1 ఫస్ట్ టైం మొన్న కనపడింది, మొన్న అయితే మాత్రం ఎప్పుడైతే ఫారెస్ట్ బ్యాలెట్లు ఉపయోగించారనేదో మోరల్ గా ఎలక్షన్ నాటికి వైసీపీకి ఒక బ్యాండ్ ట్రెండ్ అనేది ఎప్పుడు లేదు. వైసీపీకి ఎందుకు వేశారు ఉద్యోగస్తులు? చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో వేశారా ఉద్యోగస్తులు? వైసీపీ మీద వ్యతిరేకత వేశారు. అది ఎప్పుడైతే జరుగుద్ది నేను చెప్తాను మీకు, పాజిటివ్ ఓటు మీకు 99లోనండి పాజిటివ్ ఓటు అండి, 85లో పాజిటివ్ ఓటు అండి, 89, 82 తర్వాత 2004 ఇది యాంటీ ఓటింగ్, 2009 అన్నారు కదా మీరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఈయన 25% ఫిట్మెంట్ ఇస్తే ఎప్పుడు కూడా మాకు నాకు తెలిసి అంతకుముందు పర్సంటేజ్లు ఉండే కాదు 86 వరకు కూడా ఏదో సమ్ వెయిటేజ్లు అట్లేదో పెట్టి పీఎక్స్కేషన్ 58 నుంచి చేసేవాళ్ళు. 86లో ఫస్ట్ టైం పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ పే మీద ఎన్టీఆర్ గారు ఇచ్చాడు, పెద్ద ఆయన హెచ్ఆర్ఏలు పెంచాడు. ఒకేసారి హెచ్ఆర్ఏలు 15%, 20%, 10%, 15%, అసలు ఇచ్చారు జీతాల్లో. ఎట్లా అంటే నాకు నా వరకు నేను చెప్తాను సార్, 86 పిఆర్సీకి ముందు నాకు హైదరాబాద్లో 800 జీతం ఉండేది, పిఆర్సీ రాగానే 1200 అయిందంటే ఒకేసారి 500 పెరిగింది 86 పిఆర్సీలో. సో ఇది ఏమవుతుందంటే అది కనబడుతుంటుంది సార్. అది ఎవడేం చెప్పినప్పటికి ఇప్పుడు ఎంతమంది చెప్పి టీడీపీకి ఓటు ఏదైనా వినడాళ్ళు, అరే వీడికి మన లాభం వచ్చిందని వేస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి ఏం చేశారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ ట్యాక్స్ కోడ్ రికవరీ ఆపేస్తే రాజశేఖర రెడ్డి ఊహించిన పిఆర్సీ అని చెప్పి 16% తగ్గించాడు. లీడర్లు అందరినీ సరెండర్ అయిపోయారు, పైరువీలు చేసుకుంటూ వాళ్ళు ఆ రోజున లీడర్లు అందరూ సీఎం దగ్గర పైరువీలు చేసుకోవటం, సంఘాలని మొత్తం నాశనం చేయటం చేసి ఎంత చేసినప్పటికీ కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ చంద్రబాబు వే ఆఫ్ చేసిందని రికవరీ చేశాడు ఆయన పిఆర్సీ ఇయర్స్లో. సో ఆ రకంగా రాజశేఖర పిఆర్సీ నష్టపూరితం పిఆర్సీ, అది జీవితకాలం నష్టం. ఎంత నష్టం చేసినా మీరు అట్లా చెప్తున్నారు. 2009 అంటున్నారు కదా, 2009లోనండి రాజశేఖర్ గెలిపించింది ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయీస్ మాత్రం రాజశేఖర్ కొట్టేయలేదు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటి అనేది చీలిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది యాక్చువల్ జనసేన వేరే పోటీ చేస్తే, ఎంప్లాయీస్ అంతా బీజేపీ వేరే పోటీ చేస్తే, ఎంప్లాయీస్ అన్ని రకాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కన్సాలిడేట్కి వాళ్ళ కూటమికి వేశారు అప్పుడు వీలిపోయి, అది న్యాచురల్గా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే రాజశేఖర్ టైంలో జరిగింది. ఏంటి జయప్రకాష్ నారాయణ, చిరంజీవి, ఈ ఫ్యాక్టర్ లేకపోతే నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 1956 నుంచి
ఇవాళ 47 నుంచి తీసుకున్నా కానీ 2/3 మెజార్టీ లేకుండా గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది ఒక్కసారి 52-53లో కమ్యూనిస్టులు అప్పుడు స్వతంత్ర పార్టీ ఉన్నప్పుడు ఏది ఏపీ ఫార్మేషన్ బిఫోర్ 52-53లో అప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టులు జమీందారులు మా కొవ్వూరులో తణుకులో జమీందారులు కూడా వెళ్ళిపోయి సామాన్యులు గెలిచిన పరిస్థితులు. ఆ రోజు నేర ఏది సింపుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ అయింది తప్ప ప్రకాశం పంత్రి గారి తర్వాత కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా 2/3 మెజార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ కాలేదు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా. అయితే 2009లో ఇది ఏపీ హిస్టరీలో చెప్తున్నా మీకు సింపుల్ మెజార్టీ బొటాబటి మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు. మ్యాజిక్ ఫిగర్ ఎంత కాదు కాదు మ్యాజిక్ ఫిగర్ 148 148కి ఆయన వచ్చి 154 ఒక ఇండిపెండెంట్ కలిపి 155 అతనికి మెజార్టీ 155 అంటే బొటాబొటి గెలిచాడు. సరే 1 ఇయర్లోనే ఆయన చనిపోవడం తర్వాత పరిణామాలు మాకు తెలిసి అనుకోండి. సో అది ఈ పాజిటివ్ వర్డ్ అయితే రాదు. దాంట్లో కూడా ఏంటంటే ఆయన ఎన్ని స్కీములు ఎన్ని చెప్పినప్పటికి కూడా వీళ్ళందరూ అంటారు ఏది నేను చాలా డిబేట్లు చెప్పి జగన్ గారు నేను ఏదో సంక్షేమ నేను అన్నా నినగాహములు పుట్టావా జగన్మోహన్ రెడ్డి నువ్వు సంక్షేమ పథకాలు ఇవాళ కాదు జవహర్లాల్ నెహ్రూ నుంచి సబ్సిడీలు ఫెర్టిలైజర్ సబ్సిడీ ఆ సబ్సిడీలు అగ్రికల్చర్ సబ్సిడీలు ఎన్నో ఉన్నాయి. ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అని చెప్పి పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఎన్టీఆర్ గారు వచ్చిన అప్పుడేంటంటే కొన్ని వర్గాలకే ఉండేవి. అవును ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కులాల సంబంధం లేకుండా మతాల సంబంధం లేకుండా అందరికీ ప్రయోజనాలు వచ్చేటట్టుగా 2 రూపాయల కిలో బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ తర్వాత ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కట్టుకోవడానికి పక్కా గృహాల కింద సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వటం కానీ అది అన్ని వర్గాలకి చేశాడు ఆయన. నిజానికి ఎస్సీ ఎస్టీలు తప్ప కాంగ్రెస్లో లాపడిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు లేరు. కానీ తెలుగుదేశం వచ్చిన తర్వాత బీసీలు కానీ ఓసీల్లో కానీ పేదవాళ్ళు కానీ బడు వర్గాలు అనేక మంది ఆర్థికంగా పెరగడానికి ఎన్టీఆర్ గారు చేశాడు. నువ్వు వచ్చి ఏదో చేశారంటావు ఏంటయ్యా ఇంతవరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ని 2వ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది కానీ విత్డ్రా చేయలేదు. నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు రద్దు చేసి నువ్వేదో ఇచ్చి చెప్పుకోవడానికి దౌర్భాగ్యం నువ్వే చేసావు. మీ నాయన కూడా చేయలేదని నేను చెప్పా. ఇంత బాగా చెప్తున్నారు నుంచి 2024 ఎన్నికల దాకా ఉద్యోగస్తులు ఏ విధంగా అంటగాగారు అనేది చూశారు కదా మీరు. మీరు ఒకటి చెప్తున్నారు సార్ ఇక్కడ 2000 జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు 2009 అయిపోయిన తర్వాత మీకు కూడా చెప్తా 39% ఫిట్మెంట్ ఇచ్చారు ఎవరు రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ 39% 25 కన్నా రాజశేఖర్ 16 డౌన్ చేస్తే ఆ 16-39 వచ్చేటప్పుడు కొంత కవర్ అయిందిరా అనుకున్నారు అందరూ. మీకు అసలు సాటిస్ఫాక్షన్ మీకు అసలు ఎంత ఇచ్చినా సాటిస్ఫాక్షన్ 2024లో మళ్ళీ 2029కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కనుక మీరు పని చేయకపోతే మీకు అదే చెప్తున్నా 2009-14 మధ్యలో 39 ఫిట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు విడిపోతే ఎక్కడా కూడా కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశాడా ఎందుకు చేయలేదు? ఎందుకంటున్నానంటే పరిస్థితుల ప్రభావం ఎట్లా వస్తుందంటే స్టేట్ విడిపోయేటప్పటికి ఎన్ని పక్క పోయినాయి. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ తెలంగాణ ఉద్యోగం 39 తీసుకోరా కానీ అటు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కొట్టేసారు వాళ్ళు తెలంగాణ చేసిన కేసీఆర్ అనగానే అటు వెళ్ళిపోయారు. అక్కడ వచ్చేటప్పటికి విడిపోయిన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 2018 గెలిచినప్పటికీ కూడా అంత జగన్ అనే పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రానికి చంద్రబాబే దిక్కు అనుకుని ఉద్యోగ సంఘాలు కానీ అందరూ కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన ఏమి వాగ్దానాలు ఏమి చేయలే చంద్రబాబు గారు ఉద్యోగులకి నేను ఇచ్చేస్తానని చేయని చెప్పలా చెప్పినప్పటికి కూడా మీరు అన్నారు సమాజ బాధ్యత అనేది రాష్ట్రంలో మేము చెప్పాం. అరే నాయన చంద్రబాబు రాకపోతే జీతాలు కూడా రావరా అని చెప్పాం. 39-49 డిమాండ్లు ఇస్తే నేను చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తే చేశారు మీరు. మీకు కూడా చెప్పేదండి దాంట్లో ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇస్తుందని టైం టు టైం ఇప్పుడు 19-24 అది 14-19 కాదు కాదు 9-14 మధ్యలో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. పిఆర్సీ వచ్చి 14 నేను చెప్పేది 14 ఎన్నికలకు కూడా సామాజిక బాధ్యత చంద్రబాబు దానికన్నా ఎలక్షన్ ముందు అంటే 39 ఎంప్లాయీస్ లో కూడా నేను ఒకటి చెప్తున్నా ఎంప్లాయీస్ లో కూడా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు అన్ని రుగ్మతలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే జీతాలు రావు చంద్రబాబు గారు రాకపోతే అనేది పాజిటివ్గా ఉండేవాళ్ళు అందరూ ప్రచారం చేశారు. అయితే కొంతమంది ఎట్లుంటారంటే ఈయనకి ఎగ్నెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు
వాళ్ళు ఏం చెప్తారు, జగన్ అభిమానులు లేక రాజశేఖర్ అభిమానులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, ఏ చంద్రబాబు ఏంటి, ఏం మనకేమిస్తాడు అనే దానికి అటువంటి వాళ్ళకి సమాధానంగా పనికొస్తాయి తప్ప వాటి గురించి అది దాని ఎఫెక్ట్ కూడా 5-10% ఉంటుంది సార్. నేను చెప్తాను మీకు 80% ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే సార్, నేను మంచి సబ్జెక్ట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని అడుగు తీసి అడుగు వేయడానికి మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. నేను 14లో గెలిచిన తర్వాత నేను అనేక డిబేట్లో తర్వాత మీడియాలో ప్రెస్లో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేనేం చెప్పానంటే 2014-19 మధ్యలో ఉద్యోగులకి సంబంధించి ప్రయోజనాల్లో 58-60 చేయటం కానీ, పిఆర్సీ 43 లోటు బడ్జెట్లో ఫిట్మెంట్ ఇవ్వటం కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి 75 నుంచి 80 క్వాంటం ఉంటే దానికి 70కి తగ్గించి 5 ఏళ్ళకే ముందే ప్రయోజనం ఇచ్చి దాన్ని 7-10 చేసి 10-12 చేసి 3% పెంచి, ఈవెన్ 90 ఇయర్స్ వస్తే 50% 90 దాటితే 10% రేషియల్ క్వాంటమ్ ఇవ్వాలని ఎన్ని జీవోలు ఇచ్చి అని చేసినప్పటికీ ఈగోడు కాదు ఇంకా అదనంగా వచ్చారు కదా. నేను అదే చెప్తాను సార్, ఇవన్నీ చేసి బెనిఫిట్స్ చెప్పండి, మీకు ఇచ్చిన బెనిఫిట్స్, ఫ్రీ బస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి 5 రోజులు సార్, అది హెడ్ క్వార్టర్ వాళ్ళ వరకే వస్తుంది కానీ నేను ఓవరాల్గా చెప్తాను. మీరు హైదరాబాద్లో 5 డే వీక్ వెళ్ళాడు, 5 డే వీక్ 30% అంటే హెచ్ఓడీస్ సెక్రటరేట్ వీళ్ళంతా అయితే 10,000 మంది ఉంటారు సార్, 5,000 5,000-6,000 ఉంటారు. వీళ్ళ వరకు సార్ క్యాపిటల్ షిఫ్టింగ్కి వీళ్ళ నుంచి వీళ్ళందరూ కూడా సహకరించడానికన్నా ఏదైనా మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఆయన మాట ప్రకారం ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ లేదండి, ఎందుకు ఉచిత భోజనం పెట్టారు కదా సార్, అప్పుడు అదే చెప్తాను సెక్రటరీ ఇన్ని కొత్త అల్లుళ్ళు మాదిరిగా చూసుకున్న అక్కడికే వస్తాను సార్, బాధ్యత అని అక్కడికే వస్తున్నాను సార్, నేను ఒకటి చెప్పేది అక్కడికే వస్తున్నా. ఇవన్నీ చేశారు, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి మనం ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారని దాని మీద మీరు అడిగారు, సామాజిక బాధ్యత అన్నారు కదా, అన్నారు కదా, దానికి ఒకటి చెప్తున్నా. ఇంతకుముందు నేను చెప్పా పల్లెల్లో పాలేరుని బూతులు తిట్టి కొడితే పడే పరిస్థితులు ఇవాళ లేవు, అరే అంటేనే పడే పరిస్థితి లేవు, బూతులు పడుతున్నారు మీరు, అరే అని పిలిస్తేనే పడే, అరే అంటే తిన్నారు, అరే అనే పరిస్థితులు ఇవాళ సమాజంలో వచ్చినాయి, పల్లెల్లో కూడా, ఏది పనవాళ్ళ దగ్గర కూడా. అది ఇక్కడ ఉద్యోగుల్లో ఏమైందంటే నిజానికి దానికి కారణం ఎవరు చెప్పనా, నేను పేర్లు చెప్పను కానీ ఆ రోజున ఎన్జిఓ నాయకత్వం బాధ్యత. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గారు ఇన్ని చేస్తే ఎంప్లాయీస్ దగ్గర పోయి మనకి ఇన్ని వచ్చినాయి అనేది మోటివేట్ చేసింది ఎవరి బాధ్యత? చంద్రబాబు గారు అడిగితే 24 అవర్స్ అపాయింట్మెంట్ నీకు ఇచ్చి ఉద్యోగ సంఘ నాయకులకి ఏం అడిగితే అవి ఇచ్చి, నేను ఈ మళ్ళీ మధ్యలో మీకు డిస్టర్బ్ అయ్యాయి, నేను చెప్పిన డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు 9 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పీరియడ్ కూడా కంపేర్ చేస్తే 1947 నుంచి 56 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని పాలిపించినట్టు ఇంక్లూడింగ్ చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని రాయితీలు బెనిఫిట్స్ ఈ 5 ఏళ్ళ చంద్రబాబు గారు ఇచ్చారు. అయినప్పటికీ కూడా నీకు పాజిటివ్ ఎందుకు రాలేదు? ఒకటి అంటే సరే అబద్ధాలు చెప్పాడు సిపిఎస్, అసలు ఇంకోటి సిపిఎస్ ఎప్పుడు పెట్టాడు తెలుసా మీకు? సిపిఎస్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనన్నాడు, చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత నేను చాలా డిబేట్లు చెప్పా సిపిఎస్ తీసుకొచ్చినాడు రాజశేఖర రెడ్డి, ఆడి కొడుకు వచ్చి చెప్తే నమ్మడానికి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా, ఎవరు అనాలి, ఎవరు తప్పట్టాలి మనం? సిపిఎస్ తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో సిపిఎస్ రెడ్డి చేసాడు రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి కొడుకు మాట ఎలా నమ్ముతారు మీరు? నమ్మారు కదా, అదే చెప్తున్నా, అందుకే అనిపించారు. సామాజిక బాధ్యతను మర్చినట్టే కదా మీరు సామాజిక, ఇప్పుడు ఏమంటారు 2019లో మీరు సామాజిక బాధ్యత మర్చినందువల్ల టోటల్ ఎంత నష్టం అదే సార్, 2019 నుంచి 2020 వరకు రాష్ట్ర దాంతో ఏమవుతుందంటే ఇవన్నీ జరిగినప్పటికి కూడా జరిగిన దృష్టిలో నేను ప్రాక్టికల్గా చెప్తాను, ఏది టు బి ఫ్రాంక్ వాట్ హ్యాపెండ్ చెప్తాను మీకు. ఆ రోజున సంఘనాయకత్వం ఫెయిల్యూరు, సంఘనాయకత్వానికి వాడికి ఎందో లేదో తెలియకుండా వాడికి పెద్ద పదవి ఇచ్చి ఇవన్నీ చేసి వాడు ఏం చేశాడు నీకు, నువ్వు పక్కన పెట్టుకున్నావు, మేము తిరిగాం 19లో ఏం జరిగిందో ఫీల్డ్ రిపోర్ట్స్ నాకు తెలుసు. ఏమైంది చెప్పమంటారా మీకు? జిల్లా కలెక్టర్స్ టీచర్స్ని ఎంప్లాయీస్ని ఎన్నికల ముందు నువ్వు ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏ ప్రాబ్లం లేదు, కానీ లోకల్ ఐఏఎస్ ఆఫీసర్స్ హెరాస్మెంట్, వాళ్ళు ఫైనాన్షియల్ బెనిఫిట్ చూడాల, అడ్మినిస్ట్రేటివ్ హెరాస్మెంట్ ఇవాళ జగన్ చేశాడే అదే లెవెల్లో చేశారు కలెక్టర్లు అన్ని చోట్ల, పర్టికులర్గా
మీకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కంచుకోట, 83 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ గెలిచిన రోజున కూడా మెజార్టీ సీట్లు టీడీపీ గెలిచింది. ఫస్ట్ టైం రెండు సీట్లు దిగజారిపోవడం కాదు. కాకినాడ భాస్కర్ కలెక్టర్, కలెక్టర్ హెరాస్మెంట్, టీచర్లు వీళ్ళు అతను చేసిన హెరాస్మెంట్ కక్ష. అంటే హెరాస్మెంట్ అంటే ఏంటి? ఓట్లు వేయించమనే కాదు, కాదండి. ఇప్పుడు వర్కింగ్ మెథడ్స్ లో కొన్ని కొన్ని ఉంటాయి. నువ్వు కలెక్టర్ ప్రతిదానికి పోయి వాణ్ణి వీణ్ణి ఏది టైమింగ్ అని ఇంకోటి అని ఇంకోటి అని, ఇప్పుడు ఇతను చేశాడు బయోమెట్రిక్ అని అది ఇది అని చెప్పి హెరాస్మెంట్లు అని ఏదైతే చేశాడో అదే రకంగా కింద ఎలా వస్తుంది చౌదరి గారు? మీకు ఒకటి చెప్తాను, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. లక్ష్మీ నరసింహ అని కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నాడు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు. కొనకళ్ళ నారాయణ గారు ఒక ఉద్యోగికి వాళ్ళ బంధువే ఫోన్ చేసి, మాకు కావాల్సినాడు ఓ బంధువు, ఏదో పని ఉందంటే కొంచెం హెల్ప్ చేయండి సార్ కలెక్టర్ గారు అని చెప్తే, అతను పోతే రాత్రి 11 దాకా ఆయన కూర్చోబెట్టి 11 బయటకు వచ్చి, ఏమిరా నువ్వు ఎంపీ చేస్తే చేసేస్తావు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నారో నువ్వు అని చెప్పి వాడు మాట్లాడితే ఎంపీకి మర్యాద ఉంటుందా? రేపు ఎంపీకి ఓటేస్తాడు వాడు? ఇటువంటి మీకు టు బి ఫ్రాంక్ చెప్తున్నా, దేవునేని ఉమా పేరు కూడా రిఫర్ చేస్తాను ఇక్కడ. దేవునేని ఉమా కానీ మంత్రులు ఎవరు కలెక్టర్తో మాట్లాడే, వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేల మంత్రులు కలెక్టర్తో మాట్లాడే పరిస్థితులు లేవు. ఎందుకు? డైరెక్ట్గా సీఎం గారితో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరినే లెక్క చేయకుండా ల్యాండ్ ఎక్వేషన్ పేరు చెప్పి, కానీ అక్కడ అసలు స్ట్రాంగ్ సపోర్టర్స్ టీడీపీకి ఉండే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కూడా పద్ధతిగా తీసుకోకుండా దుర్మార్గంగా తీసేసుకొని ఒక రకం కాదు హెరాస్మెంట్. దాంతో స్ట్రాంగ్ టీడీపీ ఓటర్స్ అందరూ కూడా వైసీపీకి వేశారు. దాంట్లో 2019 దాంట్లో మా విప్రాలు మా కోడలు కూడా బాధితులే, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను మీకు. మాకు 10 లక్షలు నష్టం జరిగింది, కానీ నేను మేము సామాజిక బాధ్యత మర్చిపోవాలా? అన్నీ జరిగినా కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారే కావాలని కోరుకున్నాను నేను. నాకు నష్టం ఆలోచించేలా నేను, మీరు అన్న సామాజిక బాధ్యత గురించి. అయితే ఇవన్నీ ఇదే కాదు, ఈవెన్ మీరు కూడా ఒక డిబేట్లో చెప్పారు మాధవ నాయుడు గారి గురించి. అట్లా కలెక్టర్స్ చేసిన అరాచకంతో ఆయన ఓడిపోయాడు తప్ప, దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఒక భాగం. మళ్ళీ ఇంకోటి, సిపిఎస్ వాళ్ళకి ఇప్పుడు సిపిఎస్ మీద కూడా చాలా చర్చలు అయినాయి. టక్కర్ కమిటీ చేసి అన్నీ చేశాడు, దాని మీద నేను కూడా స్టడీ చేశాను. సిపిఎస్ పెట్టింది ఎవడు? రాజశేఖర రెడ్డి. ఇవి అడుగుతున్నావు, దానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిపిఎస్ది కూడా వాళ్ళు ఏంటంటే కావాలని కోరుకుంటారు ప్రతి ఓడు, కానీ పరిస్థితి ఏంటంటే దానికి ప్రధాన శత్రువు సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ బీజేపీ గవర్నమెంటే దానికి ప్రధాన శత్రువు. ఇప్పుడు రాజస్థాన్ కానీ ఇంకొన్ని రాష్ట్రాల్లో చేస్తే ఆ డబ్బు కట్టిన డబ్బు ఉండదు కదా, వాడు ఇవ్వనంటున్నాడు షేర్లో పెట్టామంటే. మరి దేవ ఎక్కడి నుంచి? ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ 1000 కోట్లు 2000 కోట్లు దానికి డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్ ఇంకో చోట ఇంకో చోట అని ఇవన్నీ నిన్ను చెప్తారు కదా కమ్యూనిస్టులు. మరి కేరళలో ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? ఈవెన్ బెంగాల్లో మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి ఈవేళ కూడా సిబిఎస్. కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి ఈమె తర్వాత ఈమె మమతా బెనర్జీ కూడా సిపిఎస్ లేదు కర్ణాటక. సిపిఎస్ కనుక అమలు చేస్తే నష్టం జరుగుతుంది అనేది కదా. సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కనుక తీసుకొస్తే మీకు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి క్లోజ్. ఇక నా రాష్ట్రం సరే, అది నేను దాని మీద చాలా స్టడీ చేశా. సిపిఎస్ డబ్బు అంతా ఎక్కడుంది చెప్పండి ఈవేళ? దాంట్లో ఎవడైనా లోన్ పెట్టుకుంటారుకుందా ఆ పీపీ పెన్షన్ ఇది ప్రావిడెంట్ ఫండ్ మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? మొత్తం పిఎఫ్ డబ్బులన్నీ ఆయన డైవర్ట్ చేసుకున్నాడు, ఆ మ్యాచింగ్ ఫండ్స్ కట్టలేదు. చేసింది మీ వాళ్ళే కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఖజానా నుంచి తీసుకెళ్ళారు కదా, ఆయన ఐఏఎస్ మీ వాళ్ళే కదా. సూనాడిని ఎందుకు సస్పెండ్ చేశారు చెప్పండి? సూనాడ గవర్నర్ దగ్గరికి పోయి మా నాలెడ్జ్ లేకుండా మా పిఎఫ్ తీసేశాడు రావతని ఆ రోజు గందరగోళం చేసి దానికే కదా అతన్ని కక్ష కట్టింది. సరే సూర్యాని గారి వేరే సబ్జెక్టు మనకి ఇక్కడ కాదు, కానీ ఆ రోజు గవర్నర్ దగ్గరికి అతను వెళ్ళాడు కాబట్టి చెప్తాను. అంతవరకు అంతకుమించి దాంట్లోకి వెళ్దాల్చుకోలేదు, కానీ దాంట్లో చాలా మాట్లాడాల్సి వస్తుంది. సో అందుగురించి ఏమంటున్నానంటే పేపర్లో వచ్చేదాకా అందరూ ఎగబడితే అవి అసలు రివర్స్ చేసాడు ప్రతి ఓడి అకౌంట్లో 100,000 రూపాయలు పోయింది. సో నేనేమంటున్నానంటే ఎవడు చేశాడు అది? ప్రభుత్వం చేసింది, ఉద్యోగులు కాదు. ఉద్యోగులు భాగమే కదండి. కాదండి, ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా అకౌంట్. సార్ మీకు ఒకటి చెప్పేదండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దౌర్భాగ్యమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే పేరిజన్ కమిటీ జీవోలు 58 నుంచి మన చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 2000
23 పిఆర్సీ 18 పిఆర్సీ వరకు కూడా, ఆయన టైంలో వచ్చిన పిఆర్సీ వరకు కూడా, ఇక తెలంగాణలో కానీ పిఆర్సీ జీవోలు ఏం చేస్తారంటే పాత జీవోలు పట్టుకుని అదే మోడల్లో రాస్తారు. కేంద్రం నుంచి ఫైల్ పుట్టా వెళ్తుంది. ఇక్కడ రావత్ చేసింది ఏంటి తెలుసు? ఇక్కడ ఆ సత్యనారాయణ కలిసి పైనుంచి జీవోలు రాశారు. పాత జీవోలకి ఇంటికి సంబంధం ఉండదు. చాలా సమస్యలు ఉన్నాయి జీవోల్లో ఇంప్లిమెంటేస్. అసలు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో పేరెంట్స్ అండ్ కమిషన్ రిపోర్టు అంటే మనం ఒకసారి చెప్తాం, ఏది గేదని చెరువు నీళ్ళ పెట్టి కొవ్వులతో బేరమాడేట్టుగా పిఆర్సీ రిపోర్ట్ బయటపెట్టకుండా పిఆర్సీని వాడు జీవోలు ఇచ్చి బలవంతంగా ఏపీ అసలు ఏ రాష్ట్రంలో కూడా బలవంతంగా పిఆర్సీ తీసుకోరా అని అంటగట్టి మైనస్ రివర్స్ పిఆర్సీ మైనస్ పిఆర్సీ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది, మామూలు చరిత్ర కాదు అది. సో అందుగురించి ఏంటంటే ఇవన్నీ కూడా తలపాకం తెల పొలిగడు అన్నట్టుగా వాడు చేసిన దానికి వాళ్ళకి కూడా అనుభవం అయింది. ఇప్పుడు మంచికి చెడుకి, ఇప్పుడు ఒక రాక్షసుడు వస్తే దేవుడు విలువ తెలుస్తుంది, లేకపోతే దేవుడు పూజలు చేయడం మానేస్తారని చరిత్రలో చూసాం మనం. అలాగే ఒక రాక్షసుడు చూసేవాడికి చంద్రబాబు నాయుడు గారు దేవుడు అనేది అర్థమైంది జనాలకి. జనాలకి అర్థమై చేశారు అంతే తప్ప మీ ఉద్యోగాలు ఉద్యోగులు కూడా చెప్తా సార్, ఉద్యోగులు కూడా వ్యవస్థలో భాగమే. నేను ఒకటి చెప్తున్నాను, వ్యవస్థలో భాగం అంటే బల్లా మేము అతీతులు అనుకుంటారు కదా. అట్లేం లేదు సార్, అట్లేం లేదు. మీ ఉద్యోగ దానికి కారణం సార్ నేను ఒకటి చెప్తా, దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని నేను ఆరోపిస్తా, తప్పు పడతా. ఎందుకు? ఎందుకంటే కాదు, ఎందుకంటే మీరు అన్నారు ఇన్ని సంఘాలు ఇవన్నీ అని స్టార్టింగ్లోనే, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేది మీరు ప్రతి చనువు ఇచ్చి భుజాన్ని ఎక్కించుకుంటే ఏమవుతుందండి? మీకు ఒక సామెత ఉంది వెనక, ఒక పెద్ద ఆయనకి కొడుకు కూతురు ఉంటారు, కూతురు పిల్లవాడిని భుజాన్ని ఎక్కించుకుంటే కొడుకు వెళ్ళి బయటకు నిలబడితే ఒక ఫైన్ మార్నింగ్ వాడు వచ్చి తాత నువ్వు మీ నీ మనవడు అక్కడున్నా నేను ఎక్కువ అని మాట్లాడితే అప్పుడు కానీ అతనికి అరే వాడు కదా నా వాసుడి కాదు కానీ తెలియదు అన్నట్టుగా. ఏదైనా కానీ ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎవరిని ఎక్కడ పెట్టాలనేది తెలుసుకోకుండా ఎక్కించుకోవటం కూడా కరెక్ట్ కాదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు హేతు పద్ధతికి ఉన్నప్పుడు మనం హేతు పద్ధతికి ఉండాలి. నేను ఒకటి చెప్తా మీకు, నేను చాలా డిబేట్లో కూడా చెప్పాను, వనజాక్షి ఈ విషయంలో అంత యాగేజ్ చేస్తే జిల్లాలో రెవెన్యూ వాళ్ళు ఎంత ఉద్యమాలు అనేది గోల గోల చేస్తే సీఎం గారు ఎందుకు ఇంటర్ఫీర్ కావాలండి? రెవెన్యూ సెక్రటరీ లేడా? రెవెన్యూ మినిస్టర్ లేడా? ప్రాపర్ ప్లాట్ఫారం లేదా? ఆయన ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి? అది వద్దంటున్నాను నేను. మీరు దానికి మెకానిజం పెట్టండి, ఒక మెకానిజం పెట్టండి, ఇప్పుడైనా మెకానిజం ద్వారా మీ దగ్గర రండి. అసలు ఇవాళ వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు ఏది సకల సకల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కయ్యే పరిస్థితిలో ఇవాళ అసలు చూసాం మనం ఎంత నిర్వీర్యం అయిపోయినాయి. అయితే అదే వనజాక్షి విషయంలో ఎంత చేసిన వీళ్ళు, అరే అన్యాయంగా విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓని మర్డర్ చేస్తే ఎవడైనా రియాక్ట్ అయ్యారండి? ఎక్కడ ఉద్యోగ సంఘాలు అసలు వాళ్ళు ఉన్నారు? అసలు వాళ్ళు ఉద్యోగ నాయకుల నేను చెప్తానండి, ఇవాళ నేను మాజీ ఎన్జిఓ నాయకులు చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా. ఇవాళ ఉన్న నాయకత్వాన్ని చూసి, ఇవాళ లీడర్ల యొక్క బిహేవియర్ని వాళ్ళకి దిగజాడుతానని చూసి నేను సిగ్గుపడుతున్నా. మేము ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని ఆఫీసులు ఎవరిని స్పెర్ చేసేవాళ్ళం కాదు, తప్పు తప్పు అని చెప్పేవాళ్ళం, ఒప్పు ఒప్పు అని చెప్పేవాళ్ళం. నేను చాలా డిబేట్లో పివి రమేష్ బ్రహ్మాండంగా అడ్మిషన్ చేస్తాను, అప్రిషియేట్ చేసినాను నేను. అదేవిధంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ రమేష్ కుమార్ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు బాగా చేసేవాళ్ళని జయప్రకాష్ అనేటువంటి అప్రిషియేట్ చేసినవాళ్ళం మేము. తప్పు చేసేవాళ్ళని తప్పు చేసామని చెప్పి సంతానం అంటే ఐఏఎస్ ఆఫీసర్లు నిలబెట్టినవాళ్ళం మేము. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేశారు కదా, ఎలక్షన్ కమిషన్ వద్దన్న వెంకటరామరెడ్డి, వాళ్ళు అమ్ముడిపోయిన వాళ్ళు, మరి అలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. ఎవరు తీసుకోవాలి చెప్పండి? అట్లీస్ట్ ఉద్యోగ సంఘాలే. వాడు రిటైర్ అయిపోయాడు, రిటైర్ అయిపోయారు, ప్రచారం చేశాడు ఆయన అని మీరు చెప్పింది చల్ల చేశాడు. మేము చెప్పాం బండి శ్రీనివాస్ అనే అతను ఇంతవరకు కూడా భయానికి లోన్ అయి చేసాడు అనుకున్నాము, కానీ వాడు అమ్ముడిపోయాడని వాళ్ళు అర్థమైందని మన ఎలక్షన్లో మేము చెప్పాం ఓపెన్ గా. నేను చెప్పా యాజ్ ఎ విజిటమ్ చౌదరిగా ఓపెన్ గా ప్రెస్ మీట్లో నేను చెప్పా, బండి శ్రీనివాసు ఇవాళ వైసీపీ కనుక టీవీ9లో వచ్చింది, వాడు అమ్ముడిపోయాడు అనేది ఇవాళ స్పష్టంగా ఉంది, కొంత భయపడ్డాడు అనుకున్నా భయపడలేదు, అమ్ముడిపోయాడు అని చెప్పాను నేను. చంద్రశేఖర్ రెడ్డి అతను బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎవరు ఆయన కూడా రెండు వయసులు మారుతాడు, అతను ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు. ఇవన్నీ ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే దాన్ని నాయకుడిని ఎన్నుకోవడంలో ఉద్యోగులు తప్పు. అసలు ఇంకోటి తెలుసా మీకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎవడండి ఎన్నికలు పెడుతుంది?
మేము నేను హైదరాబాద్ సిటీకి ఎన్జిఓ లీడర్గా పోటీ చేస్తే మాది ఎమ్మెల్యే ఎలక్షన్ మించి ఉండేది. అవును, ఓరాహోరీ ఎలక్షన్ ఉండేది, పెద్ద పెద్ద క్యాంపెయిన్లు, జనాలు అందు ఆర్పాటు, ఎలక్షన్స్, తెల్లవాట్లు, కౌంటింగ్ మామూలుగా ఉండేవి కాదు. ఇవాళ ఎలక్షన్లు ఏడున్నాయండి, రాసుకోవటమే, నామినేట్ చేసుకోవటమే, వాడే లీడర్, వాడే ఈడే. ఇప్పుడు ఈ సంఘాలన్నింటినీ కుదించాల్సిన అవసరం ఉందా లేదంటారా? ఏది ఎక్కర్లేదండి. మీరు చేయాల్సింది ఏంటంటే, నువ్వు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే లాగా చేయటం ఒక ఎత్తు లేదు, అసలు వాటి చోడ మనకెందుకు? ఏంటి రామకృష్ణ హెగ్డే ఏం చేశారు కర్ణాటకలో? కర్ణాటక రామకృష్ణ సంఘాల విషయంలో రామకృష్ణ హెగ్డే ఇలాగే ఇటు చేస్తుంటే ఆయన కర్ణాటకలో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. అన్ని డిపార్ట్మెంట్ చెప్పిన 100 కాదు 1000 సంఘాలు కూడా అందులో సభ్యులే. వాళ్ళందరితో వెళ్తే ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది, దానికి ఎన్నికలు జరిపించాడు. అదే అలాంటిది తీసుకురాకపోతే ఇప్పుడు అంటే అక్కడ కామన్ ప్లాట్ఫామ్ లేదు, ఎవరు సంఘాలు అక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఉంది క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే, నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి నాకున్న ఇన్ఫర్మేషన్ దాదాపు 1000 నుంచి 1500 మంది ఆఫీస్ బేరర్లుగా ఉద్యోగాలకు పోకుండా వాళ్ళు ఈ సంఘాలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుని సంఘాలు అని కొన్ని ఉన్నాయి సార్. అవును, రికగ్నైజ్ సంఘాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ వరకు ఆఫీస్ బేరర్ వరకు ప్రొటెక్షన్ ఉంది, అది కూడా జీవితకాలం లేదు, 3 టర్మ్స్ అంటే ఆ ఆఫీస్ బేరర్గా ఒక్కొక్క టర్ము ఇంతవరకు 2 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 3 ఇయర్స్ చేశారు, అంటే 9 ఇయర్స్ వరకే ప్రొటెక్షన్ ఉంటుంది అతనికి. మామూలుగా 5 ఏళ్ళ దాకా ట్రాన్స్ఫర్ చేయరు, 9 ఏళ్ళే ప్రొటెక్షన్ ఉంటుంది, 9 ఇయర్స్ వరకు, ఆ తర్వాత ఉండదు అది కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా సోషల్ లీడర్ కదా అని అదే ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రిజిస్టర్డ్ బాడీస్ అన్నిటి సొల్యూషన్ నేనైతే నేను అది సొల్యూషన్ అనుకోవట్లేదు సార్. నేనేమంటున్నానంటే, దీంట్లో ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కాకూడదు, ముఖ్య ఉపమంత్రి గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇన్వాల్వ్ కాకుండా దానికి ఒక మెకానిజం పెట్టండి. మెకానిజం పెట్టి జాయింట్ స్టాఫ్ కౌన్సిలర్ ఉండేది, ప్రతిదీ జాయింట్ కౌన్సిలర్ డిస్కస్ చేయమనండి, మీటింగ్లు పెట్టండి, దాంట్లో ఏం సొల్యూషన్స్ అమ్మనండి. అది ఒక అడ్మినిస్ట్రేటివ్, అది కూడా కాదు జాయింట్స్ కమిషన్లో మీకు వాళ్ళ మీద నమ్మకం ఉండొచ్చు లేకపోవచ్చు, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు నమ్మకస్తులతోటి అనేక మంది మాజీ నాయకులు నిష్పక్షపాతంగా ఉండే ఉన్నారు, వాళ్ళతో ఒక మెకానిజం ఏర్పాటు చేయండి. మీరైతే ఒక సలహా ఇస్తున్నారు కానీ ఉద్యోగ సంఘాలు కలిసి చెప్పాలనుకుంటున్నాము, ఇంతవరకు మేము కలవలేదు ఆయన్ని. ఇప్పుడు అన్న రామకృష్ణ హెగ్డే గారి పాలసీ పెడితే ఎలా ఉంటుంది అంటే, దాని ప్రభావం రామకృష్ణ హెగ్డే గారి తర్వాత ఇబ్బంది పడ్డాడు, పడితే పడచ్చు, కానీ ఇప్పుడు ఈ విధంగా 100 సంఘాలు తీసుకొని పని చేయకుండా మారితే అది దానికి జీతాలు ఏమో తీసుకుంటే అది సొల్యూషన్ కాదు సార్. అది సొల్యూషన్ కాదు. ఎందుకంటారంటే, కర్ణాటకలో ఇంకో సంఘటన చెప్తా, సెప్పగౌడ అని ఉండేవాడు హైకోర్టు ఎంప్లాయీ, ఫెడరేషన్ చైర్మన్గా ఉండేవాడు, ఒక లేడీస్ చైర్మన్ చేసింది కర్ణాటకలో ఎంప్లాయీస్ ఫెడరేషన్. హైకోర్టు జడ్జి సస్పెండ్ చేశాడు అతన్ని, సస్పెండ్ చేసేటప్పటికి హైకోర్టు కంటే గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ కావడానికి లేదు. సో అక్కడ డిస్టర్బ్ అయింది. తర్వాత ఏదో మెల్లగా ఏం చేసుకున్నప్పటికి కూడా ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఒకటే చెప్తాను సార్, ఇక్కడ విక్టిమైజేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. తర్వాత ట్రేడ్ యూనియన్స్కి ఉన్నాయి, లేబర్ డిపార్ట్మెంట్ ఎన్నికలు జరుపుతారు, అట్లా మీరు రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ సంఘాలు 190 ఉంటాయి, రిజిస్టర్డ్ సంఘాలు కూడా ఏమైనా రిప్రజెంట్ చేయడానికి వస్తే వాడు ఎన్నికలు అయినాయా లేదా, వాడు మెంబర్షిప్ ఎంత ఎంతో అడగండి, తప్పే లేదు. అది చాలా ఉన్నాయి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, బోర్డులు ఉన్నాయి, కులానికి ఒకటి, మతానికి ఒకటి, ప్రాంతం అదే సార్. అందుకే నేను జిల్లా ఒకటి, ఎన్ని ఎన్ని సంఘాలు ఉన్నా వాడి మెంబర్షిప్ ఎంత, మెంబర్షిప్ లిస్టులు ఆల్రెడీ జీఏడు వాళ్ళు అడుగుతారు, ఎంతమంది ఇస్తారు ఏదో మనకు తెలియదు. తర్వాత ఎన్నికల గురించి కూడా అడుగుతారు, నీ ఎన్నికలు అయినాయి అని చెప్పి మాకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓడి ఇవ్వరు, ఆపేస్తారు. కానీ వాడు ఎన్నికలు జరిగినాయి రాసుకుని పట్టుకెళ్తాడు. అవును, దాని మీద ఎవరు ఈ మధ్యకాలంలో అసలు ఎన్నికలు సెక్యూరిటీ సర్వీసెస్ అది చూడాల్సింది ఎవరు? సెక్యూరిటీ సర్వీసెస్ ఆయన చూడకపోతే ఎవరు ఏం చేస్తారు? నేను అనేది ఏమంటున్నానంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి, రాష్ట్రం ఈ 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇవాళ ఇంకోటి చెప్తున్నా, అందరూ కూడా జగను అన్ని అప్పులు చేసాడు, నీ చేసాడు, ఈయన ఎట్లిస్తాడు అన్నారు. దాంట్లో కూడా నేను చెప్పా, కొన్ని డిబేట్లో కూడా చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈవేళ ఆయన 85% కంప్లీట్ అయినటువంటి అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ చేస్తే, ఈవేళ అద్దెలు ఎంతైతే కడుతున్నారు వీళ్ళందరికీ, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఆఫీసర్స్కి, ఆ అద్దె డబ్బంతా మిగులుతుంది, అది ఆదాయమే కదా. నువ్వు 15% ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఎంత ఆదాయం వస్తుంది? అది చేస్తున్నట్టున్నారు, స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, చేస్తున్నారు, అది మంచి పని చెప్పాను నేను. ఇంకొకటి ఏంటంటే,
ఇది ఒకటే కాకుండా ఇష్యూస్ బేసిస్లో ఏదైతే ఉన్నాయో ఈవేళ ఈ స్కామ్లు దాంట్లో నేను ఇంకోటి చెప్పి చూసా ఏది వైన్ షాప్ల గురించి కూడా ప్రెస్ సిస్టమ్ చేస్తే దాని మూలంగా ఏమవుతుంది ఇమీడియట్గా గవర్నమెంట్కి కొంత రెవెన్యూ వస్తుంది ప్రతి ఓళ్ళు డిపాజిట్లు ఇవన్నీ కట్టడం మూలంగా అట్లా ఇవన్నీ అదే కాకుండా ఏదైనా కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ పెరిగినట్టయితే వాళ్ళ జీతాల మీద ఇప్పుడు ఎంప్లాయీ జీతం ఇస్తాడండి ఇప్పుడు జీతం అంతా దాచుకోడు కదా జీతంలో దాదాపు 60% 70% ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టడం మూలంగా సేల్స్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు ఇవన్నీ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కాదు సార్ నేను అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మీకేమో లక్షల జీతాలు ఉన్నాయి ఇవాళకి కూడా విలేజ్లో ఉండే వాళ్ళ ఆదాయము యాజ్ పర్ ది ఇండియన్ దాని స్టాండర్డ్ ప్రకారం 25 రూపాయలు 25 రూపాయలు ఉంది పేదోడిది సార్ మీరు ఫ్యాక్చువల్ క్వశ్చన్ చెప్తా మీకేళ 500 ఇస్తే లేబర్ దొరికే పరిస్థితి లేదు పల్లెల్లో రోజుకి 500 కూలీ ఇస్తే లేబర్ దొరికే పరిస్థితి లేదు ఈవేళ వ్యవసాయం ఏం చేస్తారు తెలుసా మీకు నాకు కూడా వ్యవసాయం ఉంది మిషన్ల మీద వ్యవసాయం చేస్తుంది లేబర్ నమ్ముకునే పరిస్థితి లేదు అసలు లేబర్ లేరు అంత మైగ్రేట్ అయిపోయారు లేబర్ లేరు ఇవాళకి కూడా ఇప్పుడు నేను చెప్పిన డేటా కాదు కదా ఇండియన్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం చేసిందే ఇవాళకి కూడా పేదరికం ఉందని వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ అది నేను ఒకటి చెప్తాను చూడండి అది ఎందుకు వస్తుంది సోమర పోతులు తయారు చేస్తే వస్తాయి సోమర పోతులు కూడా లెక్కేస్తే మీరు చెప్పిన ఆదాయం వస్తుంది తప్ప వాళ్ళు కాదు సూపర్ పోతులు చేసింది ఎంప్లాయీసే సూపర్ పోతులు చేశారు వాళ్ళని ఇప్పుడు ఒక ఒక యావరేజ్న 50,000 రూపాయలు పైన కదా అందరికీ ఇప్పుడు నేను వేళ చెప్తాను సార్ మీరు కూడా చెప్పాయండి ఈవేళ ఒరిజినల్ క్యాడెట్స్ ట్యాంక్లో ఎంప్లాయీస్ లేరు రిటైర్మెంట్స్ వచ్చినాయి రిక్రూట్మెంట్స్ లేవు మీరు అనుకున్నట్టుగా ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఉద్యోగులు లేరు ఈవేళ ఇవాళ టీచర్కే ఉన్నాయి కదా సార్ 1 లక్ష రూపాయల పైన ఎక్కువ మందికి నేను జీతం అంటలేదు సార్ ఎంప్లాయీస్ సంఖ్య తగ్గిపోయింది సంఖ్య అంటారా సంఖ్య తగ్గిపోయినా ఇవాళ బడ్జెట్లో మీకు 75% బడ్జెట్లో పోతుంది కదా ఎంప్లాయీస్కి 75% ఉండదు సార్ మీకు అది ఏం చెప్తారంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అంటారు ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్ అంటే మంత్రుల దగ్గర నుంచి ఆఫీసుల దగ్గర నుంచి జీతం వచ్చాలన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని దాంట్లో చెప్తారు కానీ రియల్గా ఎక్స్పెండిచర్ అంత లేదు యాక్చువల్గా 30-40% మించి ఉండదు జీతాల మీద దాటిపోయి సార్ అది ఎప్పుడో దాటిపోయి 65% విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఉంది ఇప్పుడు అది పెరిగింది ఆల్మోస్ట్ 70 క్రాస్ అయ్యిందని చెప్తున్నారు అది తప్పు చెప్తారు వాళ్ళు నేను ఎందుకు చెప్తానంటే నేను చాలా స్టడీ చేసి చెప్తాను ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అని చెప్తారు అది ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ మంత్రి ఎమ్మెల్యే ఎంపీ జీతం అన్ని దాంట్లో లెక్కే చెప్తారు అంతే కదా మరి అది ఎంప్లాయిస్ మీద ఎందుకు అవుతుంది ఎంప్లాయ్ కదా అతను కూడా 5 సంవత్సరాలు ఎంప్లాయ్ అతను అట్లా కాదు సార్ మీరు అనేది ఉద్యోగ వర్గాల వాళ్ళు తీసేసిన మీరు అన్నారు జీతాలు అంటున్నారు ఇవాళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇళ్ళకి వాటికి వీటికి అసలు వాళ్ళు వాలంటీర్గా సర్వీస్ చేస్తాన్న వాళ్ళకి 10 లక్షలు అవసరం తర్వాత జగన్ ప్రభుత్వం ఏం చేసింది అడ్వైజర్లు అని చెప్పి ఒక్కొక్కడికి మీద 15 లక్షలు ఖర్చు పెట్టింది మొత్తం ఇవాళ చూస్తుంటుంటే ఈ కాంట్రాక్ట్ అది ఇది అని చెప్పి ఒకడికి 50,000 లక్షల రూపాయలు జీతాలు సాక్షి పేపర్ వాడికి ఆడికి ఈడికి ఎంత డబ్బు ఈ ఉద్యోగుల ఖర్చులో ఖర్చు పెట్టాడు తర్వాత వాలంటీర్లు పెట్టి వాళ్ళు ఏం చేశాడండి వ్యవస్థలు సర్వనాశనం చేశాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది కదా ఎంప్లాయీస్ భాగస్వామ్యం కూడా మీరు ఎంప్లాయీస్ని సోమలుగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకు ఆ వాలంటీర్ చేసే ప్రతి పని కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు ఎవరైతే చేసేవాళ్ళో వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు పెట్టుకోవడంలో వాళ్ళు కూర్చుని పోతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ కలెక్షన్ ఉండేవాళ్ళు మాత్రం మా కలెక్షన్ పైన ఏడ్చేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవడు కూడా పరిస్థితి లేదు టీచర్లు అంటున్నావు టీచర్లకి అసలు స్కూలే తీసిపారేసావు నువ్వు కుదించాలండి అదే చెప్తున్నా స్కూళ్ళు అది చేసావు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవన్నిటికి కూడా సొల్యూషన్ ఒకటండి ఇంటర్నేషనల్గా కూడా ప్రభుత్వ బాధ్యతలు రెండే ఒకటి ఎడ్యుకేషను రెండు హెల్త్ ఈ రెండిది పూర్తి బాధ్యత ప్రభుత్వాలది అవును అంతర్జాతీయంగా కూడా వాటి మీద పెడుతూ మిగతా సరే వృద్ధులకి వాళ్ళకి వీళ్ళకి పింఛన్లు వాళ్ళకి కూడా బ్రతకడానికి హక్కు కల్పించాలి పేదవాళ్ళకి తినడానికి తక్కువ ధరలకు ఇవ్వాలి ఇవన్నీ చేయాలి సార్ స్కూల్ మీరు అన్నట్టు విద్యా వైద్యం రెండు ఫ్రీగా ఉండాలి అయితే ఇది చేయాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అలాగే ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ప్రైవేటుగా చేయకూడదు సార్ నేను ఇలాంటివి ఒప్పుకుంటారా సార్ వైద్యం మీద
కనీసం 200 డిబేట్లు చేశాను నేను. మీరు దాంట్లో ఎక్స్పర్ట్. దాంట్లో నేను చెప్పే ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ హాస్పిటల్ దోచిపెడుతున్నావయ్యా స్వామి, ఆ డబ్బు ఎన్ని వేళ చెప్తాను, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కనీసం దాదాపు 1,00,000 కోట్లు చేరిన వచ్చేది ఉండొచ్చు. ఆ డబ్బు నువ్వు ప్రభుత్వ ఆసుపత్రుల మీద పెడితే వీళ్ళు మీ మెడ్రాస్ పోండి. ఇయర్లీ నాకు తెలిసిన అందరూ 12,000 కోట్లు ఇచ్చినట్టున్నారు ఇయర్లీ. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి రాజశేఖర రెడ్డి? 20 అవుతుంది దాదాపుగా. నేను ఏమంటున్నా అంటే తమిళనాడు పోండి, నేను చూసొచ్చా. నేను నేషనల్ లెవెల్లో అసోసియేషన్లో కూడా ప్రెసిడెంట్ చేశాను మెడికల్ ఎండ్కి సంబంధించి, అన్ని రాష్ట్రాలు తిరిగాం. ఇప్పుడు మెడికల్ సంబంధించి జీజీహెచ్ చెన్నైలో ప్రొక్యూర్ కానీ ఎక్విప్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి రాదు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల ఫెసిలిటీస్లు చెన్నైలో ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్ దొరకకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు తప్ప. సరే, ఎప్పుడైతే పాపులేషన్ పెరిగినప్పుడు ఆర్థిక స్థోమతలు ఉన్న వాళ్ళు వెళ్తారు. మీరు ఇంకోటి చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, నేను ఒక సర్కార్ జిల్లా నుంచి వచ్చినవాడిని, మేము ఎప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళా చిన్నప్పుడు? మా ఊర్లో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్ఎంబీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం తప్ప. మాది ఒక మండల హెడ్ క్వార్టర్, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి వెళ్ళేవాళ్ళు తప్ప. నిజానికి నేను గవర్నమెంట్లో చేరే వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎంతమందికి తెలుసా అండి? నేను హైదరాబాద్లో నేను చేరిన తర్వాత నా ఫ్రెండ్స్ని వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని వేల మందికి వైద్యం ఇప్పించాను నేను. వాళ్ళు చూసి ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి మోకాళ్ళ లోపల వచ్చాడు ఆయనకి. నేను కింగ్కోట్ హాస్పిటల్ చేసాను, ఒక ఎక్స్ సర్వీస్మెన్ ఉండేవాడు. ఆయన చూపించిన తర్వాత ఆయన వైద్యం చెప్పాడు, ఫ్రీగా వైద్యం చేస్తే వాడికి అది ఎక్కల. వేద ప్రకాశ్ నాంపల్లి హాస్పిటల్ దగ్గర, నాంపల్లిలో ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడు ఫీజులు వేసి ఎక్స్రేలు తీసి అవి తీసి ఇది వేసి ఆ రోజుల్లోనే ఒక 1,000-2,000. ఇది చెప్పేది ఎయిటీస్లో సంగతి చెప్తున్నా. అది ఎక్కువగా అప్పుడు ఇవాళ అది ఎక్స్రేలు ఎన్ని చేసి ఒక 500 రూపాయలు బిల్లు వేసినాక ఇది ఏం చెప్పాడు, అదే వైద్యం చెప్పాడు అక్కడ. అప్పుడు అన్నాడు, బుద్ధి తక్కువ వెళ్ళాను రా బాబు నువ్వు చెప్తే కాదని. అంటే దట్ ఈస్ డిపెండ్ ఆన్ హ్యూమన్ సైకాలజీ. రాజశేఖర్ దాన్ని క్యాష్ చేసుకుని మీకు కార్పొరేట్ వైద్యం అన్నాడు. ఏం కార్పొరేట్ వైద్యం అండి అక్కడ? ఇవాళ కూడా మహానేత అంటారు కదా, ఆరోగ్యశ్రీ పెట్టిన మహానేత. సార్ ప్రచారం సార్ అది, ఏం మహానేత చెప్పండి? వ్యవస్థలు నేనైతే చెప్తున్నా, రాజశేఖర అబ్బాయి ఏమని అనుకోనివ్వండి, ఈ రాష్ట్రంలో వ్యవస్థలను భ్రష్ట పట్టించింది అతను. చాలామంది డిబేట్లో చెప్తారు చంద్రబాబు నాయుడుకి మీద ఆరోపణ చేస్తారు, ఆయన వచ్చాక డబ్బులు పంచడం అని. నేను చెప్పా, ఎవడే నీకు చెప్పింది? నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగినవాడిని. మా విలేజ్లో 60s 70s పంచాయతీ ఎలక్షన్లకు ఓటింగ్ డబ్బులు పెట్టుకొని పంచాయతీ సర్పంచ్ గెలిచిన పరిస్థితి నేను 70s చూసి. అప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో లేడు. 78 ఎన్నికల్లో కూడా ఇందిరా కాంగ్రెస్ నుంచి డబ్బులు ఇస్తే ఎమ్మెల్యేలు డబ్బులు దాచేసుకుని గెలిచారని కూడా 78 డబ్బులు పంచారు. 83 ఒక్కటే డబ్బులు లేకుండా ఎన్టీఆర్ గారు గెలిచాడు. 89 85 కూడా అలాగే గెలిచాడు. 89 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అక్కడి నుంచి డబ్బు ప్రభావం అనేది జరిగి, సరే ఎన్టీఆర్ గారు చనిపోయి మళ్ళీ ఎలక్షన్లో వచ్చేటప్పటికి ఇవన్నిటి మీద ఈయన పట్టే స్టేటప్పటికి ఎప్పుడో 95 96 పార్లమెంట్ ఎలక్షన్లో చంద్రబాబు గారు ఏదో ఖర్చు పెట్టారు. అదే మొత్తం ఆయన మీద మొత్తం తిరుగుతుంటుంది అనమాట. ఆయన వచ్చిన తర్వాతనే మొత్తం కమర్షియల్ చేసేసారు రాజకీయాలని. దాన్ని ఎదుర్కోవటంలో నేను చెప్తున్నావు ఆర్డినరీ మేనగా, అది ఎదుర్కోవటంలో ఫెయిల్యూర్ ఎవరిది? ఆ పార్టీ వాళ్ళది కాదా, ఆ నాయకులది కాదా చెప్పండి మీరు. నేను ఓపెన్గా చెప్పా డిబేట్లో. కొంతమంది జర్నలిస్ట్ మాట్లాడితే ఏం మాట్లాడతావు అయ్యా నువ్వు, ఎక్కడ పుట్టావు నువ్వు? నేను చెప్తున్నా, 1967 మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ డబ్బు పంచి గెలిచారు. ఆ రోజుల్లో కూడా డబ్బు పంచడమే కాదు, సర్పంచ్ అయినాడు 2 ఎలక్షన్ అయినాడు ఆస్తులు అమ్ముకునేవాడు. వాడేం సంపాదించుకోరా, ఉన్న ఆస్తులు తెగనమ్మి ఎలక్షన్లు ఖర్చు పెట్టి గెలిచారు తప్ప. ఇప్పుడా 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఏం మాట్లాడతారు మీరు అని చెప్పి ఓపెన్గా డిబేట్లో మాట్లాడాను నేను. సో అందుగురించి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటండి తప్పుడు ప్రచారాలు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలండి, చెప్పలేకపోతే నేను ఏం చేయాలి? ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఆరోగ్యశ్రీ గురించి చెప్పడానికి భయపడేవాళ్ళు అందరూ. నేను అదే చెప్తున్నా, దాని గురించి ఈనాడులో చాలా డిబేట్లు ఈటీవీ అప్పుడు అదొకటే డిబేట్లు ఉండే ప్రతిద్వంద్వంలో ఎన్నోసార్లు చెప్పే చెప్పేటప్పటికి ఏంటంటే వీళ్ళకు అపోహ. నిజానికి ఈ ఎవరు జయప్రకాష్ నారాయణ చిరంజీవి తర్వాత ఇవన్నీ చీరికల్లో రాజశేఖర గెలిచాడు తప్ప ఆరోగ్యశ్రీ మూలంగా ఈ మూలం గెలవాలా? ఇంకోటి ఏంటి తెలుసా మీకు, ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ అని ఇంట్రడ్యూస్ చేశాడు తప్ప దాని మూలంగా అతగే ఓట్లు పడలా. అన్నీ గెలిచా ఈ లెక్కేసుకున్నారు అంతే. అప్పుడు మహాకూటమి ఇక్కడ ఏర్పడింది. మీకు ఒకటి చెప్తా, ఆరోగ్యశ్రీ డిబేట్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు, అతను ఎట్లా చేశాడు తెలుసా,
ఐదేళ్ళ టర్మ్లో మూడేళ్ళ దాకా ఏం చేయాల, నాలుగో సంవత్సరంలో ముందు మూడు జిల్లాలకు స్టార్ట్ చేశాడు ట్రయల్ బేసిస్ అని, 3-8 చేశాడు, 8-13 చేశాడు. ఎలక్షన్ నాటికి 23 జిల్లాలు అయింది. అంటే నిజానికి ఆరోగ్యశ్రీ అనేది లబ్ధి బార్లు అతను ఓటు వేయలా. ఎవడు లబ్ధి పొందాడు? నువ్వు 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే అతను ఆరోగ్యశ్రీ మీద, ప్రచారం అంతే. 2009 నువ్వు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు దాని మీద ప్రచారం. కానీ అది అద్భుతమైన పథకం. దాన్ని చూసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టింది కూడా దాన్ని చూశానని చెప్పి అంటున్నారు కదా. దానికన్నా ముందే చెప్పుకోవడం బీజేపీ వాళ్ళ చేత కాదు, టీడీపీ వాళ్ళ చేత కాదు. మీకు 2004 ముందే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్రానిక్ డిసీజెస్కి పిఎం నుంచి స్కీమ్ పేరు గుర్తులేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే క్యాన్సర్ హాస్పిటల్ నేను పనిచేస్తున్నాను. నేను క్యాన్సర్ హాస్పిటల్లో నేను దాదాపు 2000 నుంచి పనిచేశా. కీమోథెరపీకి డబ్బులు పెట్టుకునే పరిస్థితి, ఆ కీమోథెరపీకి తర్వాత కిడ్నీకి సంబంధించి కానీ ఇన్నోటి ఫైవ్ కామ్ హార్ట్ సంబంధించి క్రానికల్ డిసీజెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పేరుకి సరే గుర్తు రావాలి కరెక్ట్గా నాకు. సీఎం సహాయం ఇదే కాదు, కాదు ఏదో స్కీమ్ ఉంది. ఓకే, దాన్ని వాజ్పేయి పేరు తర్వాత కింద మార్చారు దాన్ని. ఆ స్కీమ్ కింద ఫండ్స్ వచ్చాయి. ఆ ఫండ్స్ నుంచి ఈ కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్లో. అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయండి క్యాన్సర్ హాస్పిటల్? ఒక ఇండియా జస్ట్ స్టార్టెడ్ ఇవన్నీ ఏడున్నాయి అప్పుడు, లేవు. సో అప్పటి నుంచే ఇది హెల్త్ సంబంధించి ఈవెన్ గుండె ఆపరేషన్లకి దాని నుంచే డబ్బు డ్రా చేసి సర్జరీలు చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ బడ్జెట్లు ఉండవు కాబట్టి ఈ కీమోకి బడ్జెట్ ఉండదు. అవును, కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది. ఆ స్కీమ్ నుంచి డైవర్ట్ చేసేవాళ్ళు. స్టేట్ ఇల్నెస్ ఫండ్ ఏదో ఉండేదండి, స్టేట్ ఇల్నెస్ ఫండ్ ఐ థింక్ స్టేట్ ఇల్నెస్ ఫండ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది అది. ఆ ఫండ్ నుంచి ఈ క్రానిక్ మేజర్ డిసీజ్కి వైద్యానికి. అంటే అప్పుడు ఏంటంటే వచ్చి సీఎం ఆఫీస్కి వచ్చి దాన్ని రిప్రజెంటేషన్ చేసుకుని అది చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కార్డులు ఇష్యూ చేశారు కదా, ఆరోగ్యశ్రీ కార్డులు ఇష్యూ చేశారు. అది కాదు, అది ఏం లేదు, హాస్పిటల్ వాళ్ళే. ఓకే, అది హాస్పిటల్కి ఇది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ అన్నికి ఫండ్స్ డైవర్ట్ చేసేది ఓన్లీ టీచింగ్ హాస్పిటల్లో ఉండేది. ఓకే, వాళ్ళు ఆ డాక్టర్స్ ఈ పేషెంట్ సంబంధించిన రికార్డు తీసుకుని దాని నుంచి ఉన్న బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే, అది తెలిసిన వాళ్ళకి తప్ప తెలియని వాళ్ళకి తెలియదు పాపం. అంటే నేను ఉన్నాను చూసాను కాబట్టి చెబుతున్నాను. స్టేట్ ఇల్నెస్ ఫండ్ ఎగ్జాక్ట్లీ దట్ వాట్ ఈస్ స్టేట్ ఇల్నెస్ ఫండ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఓవరాల్గా సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు బెనిఫిట్ పొందింది తెలుగుదేశంలోనే టోటల్ ఎంటైర్గా మీరు చెప్పిన పే ప్రాకెట్స్ మాత్రం నేను చెప్తాను చూడండి. ఒకే ఒక్కసారి 39% రోసే గారి టైం తప్పితే మిగతా ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు వైసీపీ ప్రభుత్వాల్లో ఉద్యోగులకి జరిగిన బెనిఫిట్తో పోలిస్తే తెలుగుదేశంలోనే ఎక్కువ బెనిఫిట్ జరిగింది. 86 తీసుకోండి, 99 తీసుకోండి, 2014 తీసుకోండి. అంటే ఉద్యోగస్తులు బాగా వైపిచ్చారు తెలుగుదేశం ముఖ్యమంత్రుల్ని. ఏం లేదు, కాకపోతే నేనేమంటున్నానంటే మనం చేసింది చెప్పుకోపోవటం. ఇప్పుడు ఒక నమ్మేవు వాడు చేయలేదు, ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు వాడు, వాడి పేరు నేను ఎందుకు చెప్పాలి? చంద్రబాబు గారికి తెలియదా? నేనేమంటున్నానంటే అందుకే చెప్తున్నా, ఇవాళ కూడా రేపు మళ్ళీ 19-20 రిపీట్ కాకూడదంటే దానికి ఆల్టర్నేట్ మెకానిజం పెట్టండి. సార్ నేను ఒకటి చెప్తాను, ఎంప్లాయీస్ ఇష్యూలు చాలా సింపుల్ ఇష్యూస్ సార్. ఫెడరేషన్ పెట్టేద్దామండి, ఫెడరేషన్ పెడితే ఫెడరేషన్ కాదు. నేనేమన్నా అంటే వాడు 100 కాదు 1000 సంఘాలు పెట్టుకోమనండి, ఇండివిజువల్స్ కూడా రమ్మానండి. ఓ మెకానిజం పెట్టు, నువ్వు గ్రీవెన్సెస్ సెల్ పెట్టు, లెట్ దెమ్ గివ్ ఎ రిప్రజెంటేషన్, లెట్ దెమ్ రిజై, ఫైనాన్షియల్ డిమాండ్ దగ్గరకు వస్తాడు, సర్వీస్ మ్యాటర్ సంబంధించి దానికి ఎవరికి అన్యాయం జరగకుండా పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో సొల్యూషన్స్ వస్తాయి, హ్యాపీకి వెళ్ళిపోతారు. రిఫార్మ్స్ అయితే చేయాల్సిందే, చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్ ఇప్పటికి సర్వీస్ రూల్స్ లేవు. ఇంకేం చెప్తావు, 50-60 స్వతంత్రం వచ్చింది, 56 స్టేట్ తర్వాత ఇవాళకు కూడా డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్ లేని క్యాడర్లు ఎన్నో ఉన్నాయి. విశ్వంజీని తర్వాత కమలనాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, అయినా చాలా డిపార్ట్మెంట్లో చేయలేదు. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? ఎన్నోసార్లు రిపెంట్ చేశాం మేము. సో ఈ మధ్యకాలంలో ఆంధ్ర నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఉద్యోగులది అంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అడిగి పెట్టుకోవడానికి అవకాశం ఒకటి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే తెలంగాణ సంబంధించి ఎన్నికల ముందు ఏదో కేసీఆర్ గారు ఏదో షో చేశాడు తప్ప ఆ తర్వాత ఆయన ఏం చేయలేదు, ఆయన దిగిపోయేటప్పుడు కూడా చేయలేదు.
ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేయాలంటే తెలంగాణ సంబంధించి కొంతమంది అబ్జెక్ట్ చేస్తారు. సో అందు గురించి ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే మ్యూచువల్ రిసిప్లికేట్ ఉంటుంది, ఈక్వల్ బేసిస్లో తీసుకోవాలి, ఎంతమంది తీసుకుంటే అంతమందిని పంపించాలి, ఇవన్నీ ఉంటాయి. సీనియారిటీస్ ఇష్యూస్ ఉంటే చాలా ఉంటాయి దాంట్లో. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏంటి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు గురు శిష్యులు ఆ ద్రోహం చేస్తున్న తెలంగాణకి అనేది ఇప్పుడు కేసీఆర్ ఎత్తుకున్నారు కదా. అసలు అది మొదటిది అతను అది చెప్పుకోలేకపోతే ఏడు ఫెయిల్యూరు. అరే పిచ్చివాడా, నువ్వే ఇది ఈ జీవాలు ఇచ్చి చేసింది, నేను కాదురా అని చెప్పుకోవాలి వీళ్ళు. సరే మేము చేయము, మానే ఏముంది దానికి, ఎందుకు చేయాలి అసలు? అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎందుకు చేయాలి? చేస్తే దానికి ఏతుపత్రులు ఉండాలి. దానికి కొన్ని ఉంటాయి, ఫ్యామిలీ గ్రౌండ్స్, తర్వాత సపోజ్ ఎంప్లాయీ, ఇప్పుడు సెంట్రల్ ఎంప్లాయీస్ ఉంటారు, పబ్లిక్ సెక్టార్ ఉంటారు, ఇప్పుడు తెలంగాణ సెక్రటరీలో పనిచేస్తుంటారు, ఒక మొగుడు ఇక్కడ పెళ్ళం ఇక్కడ, ఏ ఎట్లయితే అవుతారు. అటువంటి కేసుల్లో స్పెసిఫిక్ కేసులు చేయవచ్చు, ఆరోగ్య కారణాలతో చేయవచ్చు. లేదు అటువంటి వాళ్ళకి ఇంకో సొల్యూషన్ ఉంది. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో రెడ్డి గారులు పట్టుకొచ్చి నువ్వు డిప్యూటేషన్లో ఐదేళ్ళు పెట్టుకున్నావుగా, అట్లా చేయి, వాళ్ళకి ఏముంది. ఓకే, వీళ్ళు ఇష్టమైతే ఐదేళ్ళు డిప్యూటేషన్ ఇవ్వచ్చు ఫారెన్ సర్వీస్, ఐదేళ్ళు హ్యాపీతో పిల్లలతో ఉండడానికి అవకాశం ఇవ్వు. ఈ నువ్వు వాళ్ళకి ఇవ్వు, వీళ్ళకి మీరు ఇవ్వండి, పర్మనెంట్ అవసరం ఎందుకు? ఒక ఐదేళ్ళు అవకాశం ఇవ్వండి, తెచ్చుకోవచ్చు. అట్లా దానికి ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే రొటీన్గా పెట్టుకుంటేనండి ఎంత దుర్భరంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డిపార్ట్మెంట్ చెప్తా, ఎక్కడో విశాఖపట్నం ఓ పిఎస్సిలో పనిచేసేవాడు పెట్టుకోవాలంటే ఆ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ నుంచి, డిఎండిహెచ్ఓ నుంచి, ఆర్డీ నుంచి, డైరెక్టర్ నుంచి, సెక్రటరేట్ నుంచి తెలంగాణ సెక్రటరీకి వెళ్ళాలి. ఇక్కడ తిరగాలంటే వాడిని తినేస్తారు, కాగితం కాదు, అయితేదో లేదు, అసలు ఫార్వర్డ్ చేయడు, బ్యాన్ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏదో పిఎస్సిలో ఉంటాడు, వాడు రావాలంటే ఇది. సో దీనికి ఒక సిస్టమ్ పెట్టినట్టయితే దానికి ఈ టైప్ కేసెస్కి ఒక అంటే జెన్యున్ కేసెస్కి వరకు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఫీల్ అయినప్పుడు అది డిసైడ్ చేయాల్సి, సెక్రటరీ లెవెల్లో డిసైడ్ చేయాలి. ఓకే, కింద లెవెల్లో పెట్టకూడదు, కింద లెవెల్ తినేస్తారు వాళ్ళని, వాడి జేబులు ఖాళీ అయిపోతాయి. ఫైల్ మూమెంట్ అంటే మామూలు విషయం కాదు కదా. అది గురించి ఏంటంటే నేను చూశాను కాబట్టి చూస్తున్నాను ఇంట్లో. సో ఆ సిస్టమ్ మెకానిజం పెట్టి ఇద్దరితో మాట్లాడుకుని ఇటువంటి మాట్లాడుకోవాలి అవసరం కూడా లేదు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు కన్సెంట్ ఇవ్వాలి, తెలంగాణ గవర్నమెంట్ ఐదేళ్ళు తీసుకుంటామని విల్లింగ్నెస్ ఇవ్వాలి, అలాగే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇవ్వాలి. ఇస్తే అటువంటి కేసుల వరకు ఈ రెట్టెపిజం లేకుండా చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. నువ్వు ఇంత చేసినా వాడి తిరుగుళ్ళో ట్రాన్స్పోర్ట్లు అది ఇది తిరిగి 2-3 లక్షలు ఖర్చు పెట్టేసుకుంటే ఏముంటుంది చెప్పండి. మెంటల్ టెన్షన్ ఈ దప్ప ఏముంది, అవుతుందో తెలియదు. సరే, మీరు ఫస్ట్ నుంచి టీడీపీతో ట్రావెల్ అయ్యారా ప్యారలల్గా జాబ్ చేస్తూ? నేను 1986 వరకు కూడా అంతకుముందు ఉన్నా కానీ అంత యాక్టివ్గా ఉద్యోగ సంఘాల్లో ఫ్రంట్ లైన్లో లేను. 86 సమ్మె తర్వాతే ఫ్రంట్ లైన్లోకి వచ్చాము. సో అప్పుడు జరిగిన పరిణామాలు బట్టి ఉద్యోగుల పాత్ర మీద నాకు ఒక అవగాహన వచ్చి ఆ రోజు నుంచి కూడా ఉద్యోగ సంఘాల్లో దానికి చాలా డెప్త్ వరకు వెళ్ళాను నేను. 86 నుంచి 86 సమ్మె అప్పటి నుంచి కూడా. సో మీరు అన్నారే ఉద్యోగుల పాత్ర ఏంటి, దీని మీద దీని పని అవసరాలు అనే దాని మీద నేను చాలా డెప్త్గా స్టడీ చేసి ఉద్యోగ సంఘాలు దాన్ని ఎట్లా మిస్యూజ్ అవుతాయి అన్నీ కూడా నాకు తెలుసు. కొన్ని కొన్ని పబ్లిక్గా పెడితే బాగుండదు అది. అందుగురించి ఏంటంటే దాని మీద వ్యవస్థలో నేను ఒకటి చెప్తానండి, వ్యవస్థలో అన్ని రుగ్మతలు ఉంటాయి, అన్ని దరిద్రాలు ఉంటాయి, అన్ని వ్యవస్థలో ఉంటాయి, కాబట్టి ఎక్కువ తక్కువ అంతే. కాకపోతే ఈ ఉద్యోగ సంఘాలు ఇంకెక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకనాడు మేము ఉన్నప్పుడున్న కమిట్మెంట్ లీడర్షిప్ ఇప్పుడు లేదు. వాడు ఎంతసేపు ఫోకల్ సీట్లు వేయించుకుని డబ్బులు సంపాదించుకుందామా, సంఘాన్ని అడ్డబెట్టి ఏం చేసుకుందాం అనే నాయకత్వాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రోజు పేపర్లు అదే కదా, మన టీచర్ ఉద్యోగ టీచర్ సంబంధించి బదిలీలకు సంబంధించి చేస్తే ఒక్కొక్క నేత వాళ్ళు ఇప్పుడు 20 లక్షలు వసూలు చేసిన వాళ్ళు, 10 లక్షలు వసూలు చేసిన వాళ్ళు కనపడుతున్నారు. తెలుసు తెలుసు, టీచర్ సంఘాల్లో మనం మాట్లాడితే బాగోదు, వాళ్ళు బాధపడతారు. కానీ ఎన్ని తెలుసు, టీచర్ సంఘాలుగా చాలా సంఘాల్లో అయ్యే జరుగుతాయి. దీంట్లో కూడా అది ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనం ఆనెస్ట్గా చేద్దామని వెళ్ళినా కానీ అక్కడ ఉండే గుమాస్తాలు వీడు వచ్చాడు మాకు వచ్చే డబ్బులు చెడగొడతాడు అనే ఆలోచనలో ఉన్నాయి. చాలా ఉన్నాయి నా వరకు. నేను ఇప్పుడు కూడా వీళ్ళెందుకు సాయం చేయండి, మీ సావు మీరు చావండి అంటాం తప్ప దాంట్లో మనం ఇది ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటారండి,
మీరు ఇప్పుడు చెప్పే హైదరాబాద్లో హస్బెండ్ భార్య ఎక్కడ శ్రీకాకుళంలో ఉంది, వాడు రానుబ్బుని ఎంత ఖర్చు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఆ ఖర్చులతో లెక్క వేసుకుంటే వాడికి మాకు ఎంత ఖర్చు అవుతుంది కదా, దాన్ని ఏదో రంగా తగలబెట్టి ఇదేదో వాళ్ళకి ఇచ్చేస్తే పోద్ది పోద్ది అని ఒక హ్యూమన్ టెండెన్సీ ఇవన్నీ. దాన్ని ఎవడ మట్టు కూడా క్యాష్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాలు అవన్నీ రిటైర్ అయిన తర్వాత వదిలిపెట్టేశారు కదా, వదిలిపెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి 2.0 అంటే చౌదరి గారు 2.0 ఏంటి కదా. నేను పొలిటికల్ అనలిస్ట్గా కూడా చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తాను, ఉద్యోగ సంఘ నాయకుడిగానే. ఓ పార్టీ తరఫున అయితే లేను నేను. ఓకే, సమాజానికి ఎవరు మంచో అది చెప్తున్నాం, ఎవరు తప్పని తప్పని చెప్తున్నాం. ఈవెన్ మీకు తెలంగాణ ఎలక్షన్స్ ముందు 6 నెలలకు ముందే ఒక టీవీ డిబేట్లో చెప్పే ధరణి పోర్టల్ ఇక్కడ ఉన్న ఉద్యోగుల సమస్యలు ఈ గవర్నమెంట్ యొక్క ఈ రెడ్ టేపిజం ఎన్నిటి మీద ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవటం ఎన్నిటి మీద ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోతుందని చెప్పాను నేను 6 నెలల ముందే చెప్పాను. ఈవెన్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా నేను డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పాను, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి వస్తుంది, 94 మించి మెజార్టీ వస్తుంది అని మాత్రం చెప్పా, ఫిగర్ చెప్పలేదు కానీ. ఓకే, నువ్వు అన్ని ఎగ్జరేషన్ చెప్తాను, నేను ఎగ్జరేషన్ కాదు, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. 14 చూశాను, 19 చూశాను, 24 చెప్తాను ఈవేళ. అంతకుముందు వరకు ఉన్నాం కానీ ఇంత డీటెయిల్గా ఇన్వాల్వ్ కాదు. 14లో 13 జిల్లాలు తిరిగా, 19లో 13 జిల్లాలు తిరిగా, 24లో ఇంకెక్కువ తిరిగాం. అంటే ఈ స్పాన్ ఎక్కువ ఉండడంలో దాదాపు 40-45 అన్ని చోట్ల తిరిగాం, నార్మల్ పబ్లిక్ అందరినీ కూడా అసెస్ చేసాం. 19లోనండి ఎంప్లాయీసే కాదు, మరి ఎంప్లాయీస్ అని మనం అనుకోవద్దు కానీ 3rd పబ్లిక్ ఎట్లా ఉందంటే, మీరు ఎంప్లాయీస్ చేసి వేయలేదు అంటున్నారు, ఇన్ని స్కీమ్లు ఇచ్చే చంద్రబాబు కళ్ళు కొట్టేశారా అంటే మిగతా వాళ్ళు ఇవ్వకపోవటం, ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు, పూర్తి అవగాహన తక్కువ కదా. సార్ నేను ఒకటి చెప్పేదానండి, ఈవేళ కూడా పిల్లలు ఏం చేస్తారో తెలుసా, 2 పార్టీలు డబ్బులు దగ్గర తీసుకుని ఆటో 4 గేట్ పరిస్థితులు ఎన్నో చేస్తారు. ఎందుకంటారంటే అసలు వ్యవస్థలో ఈవేళ ఒకప్పుడు ఏంటంటే కొంతమందికే డబ్బులు పంచేవాళ్ళు, ఈవేళ వాడు కోటీశ్వరుడైనా కానీ వాడికి కూడా డబ్బు వచ్చారు, పంచబోతే ఎవడికన్నా వేసుకో ఇక తీసుకోవాలి పంచబోతే. అసలు నేను ఆశ్చర్యపోయాను, నిజంగా చెప్తాను మీకు, అక్కడ వాడు కోటీశ్వరుడు వాడికి కూడా ఓటు కింద పంచారంటే నేను ఏందా మీరు అసలు ఏమంటే అన్న, లేదు అప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అన్న, నీవు ఈ మధ్యకాలంలో ఇట్లా రాలేదు కానీ నీకు తెలియదు. నేను ఎందుకంటే 14 ముందు ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇట్ల మీద ఉండవు కానీ అంత పల్లెలు అన్ని అంత తిరగలేదు, మనకి ఫీల్డ్ రిపోర్ట్ అంత లేదు కానీ ఆ 14 ముందు కూడా ఇంత దారుణంగా లేదు ఈ డబ్బులు పంచడం. మీకు ఇంకోటి అండి, మా చిన్నతనంలో చూసామండి, ఆ లోకల్గానే డబ్బులు వేసుకుని ఊళ్ళో ఎవడు మట్టుకాడు ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎదురు డబ్బులు ఇచ్చి అంత పనిచేసే రోజుల నుంచి ఈవేళ బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి ఖర్చులకి ఆ క్యాండిడేట్ డబ్బు ఇవ్వకపోతే బూత్ ఏజెంట్ లేని పరిస్థితికి ఈవేళ ఎన్నికలు నెట్టమేయబడింది వ్యవస్థ. అవును, ఎవరు తప్పంటే ఎవరిదంటాం, గొంగళ్ళు ఏరుకుంటూ ఎందుకు ఉన్నాయంటే ఏం చేయలేము మనం కదా, ఇచ్చిన తప్ప తీసుకున్నాడు తప్ప అని ఇద్దరిది తప్పే. ఇప్పుడు మీకు దాంట్లో ఇంకో విషయం చెప్తా, మొన్న ఎన్నికల్లో మంగళగిరితో చెప్తా ఎక్కడో కాదు, ఆ డబ్బులు తీసుకుని మాకు పంచలేదని మాకు డబ్బులు లేదు కానీ మేము ఓటు వేయడం అన్నారు, ఎట్లా ఉందంటే ధర్నాలు చేసిన కూడా ఉన్నారు ఉన్నారు. ఇంకోటి ఇవాళ హైదరాబాద్ నేను ఏపీలో కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ చూడలేదు, తెలంగాణది అసెంబ్లీ పట్టించుకున్నాను తప్ప పార్లమెంట్ పట్టించుకోలేదు. ఏమన్నారు తెలుసా, అసలు సికింద్రాబాద్ ఎంపీ ఎందుకు ఓడిపోయాడు, ఏమాడు ఇంత ముస్లిం మైనార్టీ వాళ్ళు ఎందుకు ఓడిపోయాడంటే, ఒక అతను ఎస్ఆర్ నగర్లో లంబడి బస్తి ఉంది, అతను మాకు యోగాలో కలుస్తుంటాడు ఆయన, సికింద్రాబాడ సికింద్రాబాడు అతను కదా చేసింది, సికింద్రాబాద్ నాగేందర్ దాని నాగేందర్ అదే అక్కడ ఎస్ఆర్ నగర్లో లంబడి బస్ ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ కోసం, డబ్బులు పంచలేదు సార్ అందుకే ఆవిడ ఓటు కూడా వేయలేదు సార్ అన్నాడు. ఓ, అందుకే పర్సంటేజ్ కూడా పూర్తిగా తగ్గినట్టుంది చాలా, ఈ స్లమ్స్లో డబ్బులు పంచకపోతే ఆవిడ ఓట్లు కూడా వేయలేదు అంట, ఎవడు పంచి ఇప్పుడు బీజేపీ వాడు డబ్బులు పంచలా, వీళ్ళు పంచలే, ఎవడు పంచలా, పంచినోడికి వేసారు పంచినోడికి వేయలే, సరే హ్యాండ్స్ అప్ అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది 2024. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వచ్చేసింది, మనం 2-3 వారాలు ఆయన బాధ్యతలు తీసుకొని అనుకుందాం, ఈ 3 వారాల్లో వాళ్ళ ఆయన్ని కలిసినటువంటి వాళ్ళని అబ్జర్వ్ చేశారా మీరు? చూసావు ఎవడైతే అంటే నేను ఒక దానికి ఒక వాడు వాడతా, పవర్ బ్రోకర్స్. పవర్ బ్రోకర్స్ అంటే ఎవడో తెలుసా, ఎవడు అధికారం ఉంటే వాడి దగ్గరికి ఫైర్ చేయడానికి తయారైపోతారు, రూలింగ్లో ఉన్నంతసేపు వాడెంబడి ఉంటారు,
ఆడికే భజన చేస్తారు, పార్టీ మారంగా తెల్లారి జెండా మార్చేస్తారు. అటువంటి వాళ్ళందరూ తయారవుతూ ఉన్నారు. అయితే అక్కడ రాజకీయంగా అది మనం నేను చాలా డిబేట్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏమైనా అనుకోండి, నన్ను ఏమైనా అనుకోండి, నేను సూచన అనుకోండి, విమర్శ ఏదైనా అనుకోండి, మీరు పొలిటీషియన్గా ఉండండి సార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండకండి సార్ అని చెప్పి చాలాసార్లు చెప్పాను. ఏంటి డిఫరెన్స్ ఏంటి పొలిటీషియన్గా ఉండండి అని అంటే ఏంటి ఏం చెప్పాలి అంటే, ఈవేళ అడ్మినిస్ట్రేషన్ అనేది చట్టపరంగా ఇంప్లిమెంట్ చేసేవాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవుతాడు. పొలిటీషియన్ ఏంటి, పబ్లిక్ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి, పబ్లిక్కి సేవ చేయడానికి చట్టాలను కూడా దానికి అనుగుణంగా మార్చి వాళ్ళకి డెలివరీ చేయాలి గూడ్స్. మనం అది ఆలోచన చేయాలి. ఒకటి డెవలప్మెంటు ఒక ఆస్పెక్ట్ అయితే, పొలిటికల్గా కూడా ఆలోచన చేయాలి. ఆఫీసర్స్ మీద పెత్తనం మొదలుపెట్టద్దు. ఆఫీసర్స్ చంద్రబాబు గారి ఓటమికి 19లో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ బాధ్యత అండి. ఎవరిని నేను నిందించను, 300 అంతే, 2004 అంతే, అంతే. అందు గురించి నేను ఏమంటున్నా, 2004 అంత లేదు, 2004 ఇంకో ప్రమాదం జరిగింది సార్. మేము నేను పంచకోటి క్వార్టర్స్లో ఉండేవాడిని, మాకు కొంతమంది రెగ్యులర్గా ఆఫీసర్స్ కలుస్తుండేవాళ్ళు, అక్కడ పిల్లల్ని బస్సు ఎక్కిస్తారు. 2004 మా పిల్లలు జూబ్లీస్ చదివారు. ఆ స్కూల్ ఎక్కేటప్పుడు డిస్కషన్ ఇదే జరిగేటప్పుడు అక్కడ జరిగిన పరిణామం ఒకటి చెప్తా, మరి గుర్తు చేశారు బల్లెక్కి. ఆ రోజున ఈ పోలీసులే చంద్రబాబు ఓటమికి కారణం. అడ్మినిస్ట్రేషన్ ఒకటితే ఈయన కూడా ఏంటంటే, సెకండ్ టైం గెలిచేటప్పటికి ఈయన కూడా కొంత మార్పు, అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి, వాటి గురించి మనం బాగోదు కానీ. అయితే అడ్మిషన్ పోలీస్ ఏం చేశారు తెలుసు, ఎప్పుడైతే అలపిరి సంఘటన జరిగిందో జనంలోకి వెళ్ళలేం లేదు. ఇవన్నీ జనంలో వెళ్ళకపోతే ఇప్పుడు జగన్ ఫెయిల్యూర్ అదే కదా. నువ్వు జనంలోకి వెళ్ళలేని పరిస్థితి వేళ నీకు, నీకు జనం ఎట్లెట్టేస్తారు. నేను చాలా డిబేట్ లోపలికి చెప్తా, జనంలోకి వెళ్ళినోడే రాజకీయ నాయకుడు, వెళ్ళలేనోడు రాజకీయ నాయకుడు కాదు. మీకు మాధవరెడ్డి సంఘటన చెప్తా, మాధవరెడ్డికి కూడా నక్సల్ థ్రెట్ ఉంది పోవద్దంటే, రాజకీయ నాయకుడు ఉంటే తిరుగుతా, సస్తే లేదు, ఏమైనా తెగించేళ్ళాడు అతను. సరే చనిపోయాడా కానీ ఎస్ వేళ బతికున్నంతకాలం రాజకీయ నాయకుడు కింగ్లా బతికాడు మాధవరెడ్డి. చావు ఎవరికైనా ఏదో రకంగా రావాల్సిందే, ఎప్పుడైనా అది దాన్ని ఎవరు ఏం చేయలేము. సో అందుగురించి ఏమవుతుందంటే, దీంట్లో కూడా ఏమవుతుందంటే, ఐపీఎస్ ఆఫీసర్స్ చేసే తప్పులు రాజకీయ నాయకులు పడతాయి. ఇవాళ పోలీస్ ఎన్కౌంటర్లు ప్రభుత్వం దా బాధ్యత, ఐపీఎస్ ఆఫీసర్స్ కదా, వాళ్ళే కదా అన్ని చేసే కలెక్టర్లు ఎస్పీలు చేసే. ఇవాళ చంద్రబాబు టార్గెట్ కావడానికి ఐపీఎస్ ఆఫీసర్లు కదా. ఇప్పుడు తెలంగాణలో కానీ ఎన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ ఈ ఎన్కౌంటర్లు వీటి విషయంలో లాండాడు చూడమని చెప్తారు, కానీ చివరికి ఏమి టార్గెట్ ఎవరయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి టార్గెట్లో వాళ్ళకి సహకారం ఇచ్చిన వాళ్ళు ఎవరండి, రాజశేఖర్ మనుషులు కదా, గంగిరెడ్డి ఎవరండి, వాళ్ళ మీద ఏనాడైనా మీరు దాని మీద ఆలోచన చేశారా. గంగిరెడ్డి ఎవరు, ఎర్రచందం స్మగ్లరు, అతను కదా మొత్తం వాళ్ళకి హెల్ప్ చేసింది, వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు. నువ్వు అధికారం వస్తే దుబాయ్ పైపోయాడు, రాజశేఖర్ రాగానే వచ్చాడు. నేను అనేది అది వీటి మీద స్టింజెన్స్ యాక్షన్ లేకుండా తప్పుడు కేసులు అంటే అప్పటి నుంచే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ లేదంటే రాజశేఖర రెడ్డి చుట్టుపక్కల ఉండేవారు. ఉమేష్ చంద్రని నక్సల్ రైట్స్ అంటారని మీరు భావిస్తున్నారా? జనరల్గా అయితే అదే చెప్తుంటారు. కాదు, ఉమేష్ చంద్ర కడప పార్లమెంట్ ఎలక్షన్లో రాజశేఖర్ ఓడిపోయాడు. టు బి ఫ్రాంక్, 3000తో డిక్లేర్ చేసుకున్నారు, 1500 మెజార్టీ, 30,000 లోపు వచ్చింది. 1500లో ప్రతి బూత్ ఫెయిర్ పోలింగ్ జరిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫెయిర్ పోలింగ్ 1500లో లేదు, వన్ సైడ్ పోలింగే. ఈసారి ఫస్ట్ టైం ఏంటి తెలుసా మీకు, డబ్బులు పంచుకోలేదు ఎప్పుడు 1500లో రాజశేఖర మ్యామిలి డబ్బు పంచలా. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ డబ్బు పంచి గెలిచాడు జగన్. ఈ 60,000 వచ్చిందంటే నువ్వు ఓటుకి ఎంత ఇచ్చావో నేను చెప్పను కానీ బయటకు వచ్చింది లక్షల్లోనే, సింగిల్ గా కాదు. అంత డబ్బు పంచి అని చేస్తే నువ్వు 60,000 అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఓడిపోవడానికి అంటే నైతికంగా అనుకోండి, ఉమేష్ చంద్ర 1500లోనే ఉన్నాడు. 1500లో ఉండి
వాళ్ళు డిగ్గింగ్ చేయలేకుండా మొత్తం స్టిక్ చేసేటప్పటికి ఆ రోజు ఎలక్షన్ ఆల్మోస్ట్ ట్రైలింగ్ బిహైండ్ రాజశేఖర్ ఎంపీగా. సరే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకునే మాటలు, నువ్వు నాకు ఎలక్షన్లో ఇచ్చేయకపోతే ఈయన రాజకీయంగా హత్యలు ఉండవు ఆత్మహత్యలు అని మనం కొన్ని చేసే కన్సిడరేషన్ మన మీదకే వస్తాయి. ఆయన తర్వాత ఎట్లా బిహేవ్ చేసాడో మనం చూసాం. సో ఇవన్నీ ఏమవుతాయంటే పరిస్థితుల్లో టైమ్లీ యాక్షన్స్ ఉండాలి. ఇవన్నీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి, ఇవన్నీ గుణపాఠంగా తీసుకోవాలి. పట్టాల రవిని ఎవరు మర్డర్ చేశారు చెప్పండి, సూర్యుని లేకపోతే ఎవరు ముద్దుసీన్, వాళ్ళకి అంత సీన్ ఉందా? మీకు వచ్చింది తెలుసా, పట్టాలి నెట్వర్క్ ప్రతిదీ పోలీసుల నుంచి అతనికి వచ్చేది, అతనికి ఇన్ఫార్మర్స్ ఉండేవాళ్ళు పట్టాల రవికి, అతనికి ఇన్ఫార్మేషన్ ఉంది అక్కడ నేను టార్గెట్ చేస్తానని. అందుకనే రానంటే సరే బలవంతంగా ఎవడో తీసుకెళ్లారు, జరిగింది అది. అంత దానికి బయట మార్జీ స్టీఫెన్ రవీంద్ర కాదా, ఎస్పీగా మీనా కాదా, వాళ్ళు రెస్పాన్సిబుల్ లేదా? ఏమంటారు వీళ్ళు అంటే సిబిఐ ఎంక్వైరీ చేశారు, దాని తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు సార్. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు జగన్ చూస్తాం కదా, మనం జగన్ సిబిఐ ఎంక్వైరీ ఏ రకంగా నడుస్తుంది చూస్తాం కదా. కోర్టుకి వెళ్ళకుండా కోడికత్ సీన్కి కంప్లైంట్ కోర్టుకి విట్టేసుకెళ్ళకపోతే ఏమి యాక్షన్లు ఉన్నాయండి? ఎన్ఐ ఏం చేస్తుందండి? కోడికత్ సీన్ సంగతి ఏమని తెలియదు చివరికి, అతను ఏమని చెప్పాడు? అసలు కోడికత్తే లేదు అక్కడ, ఆ డ్రామా అనేది అందరికి అర్థమైంది కదా. వివేకాదండి హత్య కేసు ఏం చూసాం మనం? ఎవరమే చెప్పారు, ఎవరు చేశారు? కడప జిల్లాలో నేను చెప్తా మీకు, ఏ చెట్టును అడుగు పుట్టను అడుగు ఇవ్వనైనా అడగండి, ఓపెన్ సీక్రెట్ చెప్తా, వివేకాంద్ర రెడ్డి మర్డర్ చేసింది అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి తాత వాళ్ళ ఫ్యామిలీ భారత రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారనేది ఏ చెట్టును అడిగినా పుట్టను అడిగినా కడపలో చెప్తారు. కానీ ఆయన మాత్రం పైన దేవుడు తెలుసు అని అంటే కరెక్ట్ కదా, మరి దేవుడికి తెలుసు, నువ్వు చేసేదన్నా దేవుడికి తెలుసు, అందుకే దేవుడికి సమాధానం చెప్పాడు. నేను ఆ భాషలో కూడా చెప్తా, కానీ అది చంద్రబాబు నాయుడు చుట్టూ చుట్టారు గారు 2019లో. అదే అన్న, ఇప్పుడు నేనేమో నారాచూరు చరిత్ర రాస్తే ఇవాళకే నువ్వు యాక్షన్ తీసుకోగలిగే వాళ్ళ మీద. ఇప్పుడు ఇవన్నీ తీసుకోకపోతే ఏమవుతాయంటే, నేను అదే చెప్తున్నా, ఇప్పటికీ జనంలో ఒక నానుడు ఉంది, ఆ చంద్రబాబు నాయుడు గారు అన్ని పట్టించుకోడు వదిలేమంటాడు, అవును అది కరెక్ట్ కాదు. అది అట్లా చేస్తే రేపటి చచ్చిపోతాడు. ఇప్పుడు క్రిమినల్ని కంట్రోల్ చేయకపోతే క్రిమినల్స్ పెరుగుతారు. మరి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే అంటగాగారు జగన్మోహన్ రెడ్డికి వేరే భక్తుల్లో వ్యవహరించారు, మరి వాళ్ళందరికీ ఇప్పుడు కొందరికి ప్రయారిటీ అయితే ఇచ్చినట్టు కనపడుతుంది. మీకు ఒకటి చెప్పున, చంద్రబాబు గారి మనస్తత్వం నేను గమనించింది ఏంటంటే, ఆయన అందరూ మనవాళ్ళే అనుకుంటాడు, దొంగలు కూడా మనవాళ్ళే అనుకుంటాడు, వ్యవస్థ ఉన్న వాళ్ళతో పని తీసుకోవాలని చూస్తాడు, మనవాళ్ళే పెట్టి చేసుకోవాలని చూస్తాడు. కాంగ్రెస్లో కానీ రాజశేఖర రెడ్డి కానీ నా మనుషులు అనుకున్న వాళ్ళు పెట్టే పని చేయించారు తప్ప వాళ్ళు ఎవరిని నమ్మలేదు. అర్థమైందండి. సో అదే అయినా ఒకటేంటంటే, సొంత మనుషులు పెట్టే వాటి ఏం దక్కదు, బయట చేసి తప్పదు, అది పరిస్థితులను బట్టి వస్తుంటాయి. ఈ సొంత మనుషులు పెట్టుకున్నంత మాత్రం ఇది అవ్వదని కాదు, సొంత వర్గాన్ని సొంత కులాలను పెట్టుకున్నారు. నువ్వు పెట్టేవా ఏనాడే నీ కులానికి సంబంధించిన వాళ్ళు, చీఫ్ సెక్రటరీకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల, అయినా కానీ ఆయన మీద ముద్రేస్తారు. డిఎస్పీలు చూసావు నేను చాలా డిబేట్లో మాట్లాడు ముందు, అది దాంట్లో 38 మంది అది అసం 35 మందికి 32 35 32 మంది కమ్మాళ్ళు ఉన్నావు, ఇద్దరే కమ్మాళ్ళు ఉన్నారు, 7 రెడ్లు ఉన్నారు, మిగతా అన్ని వర్గాలు ఉన్నారు, దాన్ని ఖండించడంలో మీ ఫెయిల్యూర్ లేదా? నమ్మారుగా జనాలు, నమ్మారుగా. అవును, ఎందుకు నమ్మరు? రాజకీయంలో ఏమండి, బుర్ర చల్లితే కడుక్కోవాల్సింది మనం. అర్థమైందా మీకు? రాజకీయమే అది, వాడు చేసి తప్పని నువ్వు నిరూపించుకోవాలా? కోర్టు ఏంటి, పోలీసులు కేసు పెడతారు, జడ్జి ఏమంటాడు? ముద్దాయిని నువ్వు నువ్వు చేసుకోడు తప్పు చేయలే అంటాడు. అవును, ప్రాసిక్యూషన్ వాడు చేసిన పూజ అంటాడు. అవును, ఎవరు చేయకపోయినా ఎవరికి ఇబ్బంది, ముద్దాయికి ఇబ్బంది. ఇప్పుడు మీరు చెప్పిన రాజకీయ నాయకుడిగా వ్యవహరించండి, అడ్మినిస్ట్రేటర్గా కాదు అని చెప్పి ఒక సలహా ఇచ్చారని చెప్తున్నారు కదా, ఆ సలహాను బట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేయాలి అంటారా? అట్లా కాదు, నేను ఏసీఎస్లో చెప్పానంటే, రాజశేఖర రెడ్డి కూడా ఒక వర్గ ప్రయోజనాలకు చేశాడు తప్ప పార్టీ ప్రయోజనాలకు అతను ఏం చేయలే, అందుకే అదే పార్టీ తిరగబడి కాంగ్రెస్ ఓడిచ్చింది. నేనేమంటున్నానంటే, తెలుగుదేశానికి పటిష్టమైన క్యాడర్ ఉంది,
నీ క్యాడర్ కాపాడుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ఇవాళ జనాలు క్యాడర్లో ఏదంటే మమ్మల్ని మా కష్టం వచ్చిన నష్టం వచ్చినా చంద్రబాబు గారు చూసుకుంటారు ఒక ధీమా ఉండేది. నేనేమంటున్నా అంటే మీరు పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పార్టీ తప్పుడు పనులని మీరు సపోర్ట్ చేయొద్దు, కానీ పార్టీ కార్యకర్తలు కాపాడండి. ఈవేళ ఎన్నికలయ్యి రిజల్ట్ వచ్చి కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా తెలుగుదేశం కార్యకర్తలు 4-5 మరలు అయిపోతే ఒక వైసీపీ కూడా సాగకపోతే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎవరిని తప్పడదమ్మా? మళ్ళీ పైగా నేను ఓదార్పు చేశాను డిసెంబర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పోలిటీ చంపుతున్నారు ప్రధానమంత్రికి అందరూ కంప్లైంట్ చేశారు. నేను ఒకటి లైవ్ డిబేట్ లో వైసీపీ మాట ఆడుతుంటే మీకు సిగ్గుండాలమ్మా అన్నా, నేను మాట్లాడటానికి సిగ్గుండాలి మీకు. టీడీపీ వాళ్ళు 5 రచ్చగాబడితే మీ వాడు ఒక్కడిది కూడా రావలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు నైతికత ఉందా? అసలు ఈ 5 అరాచకం సృష్టించిన మీకు నిజంగా మిమ్మల్ని చంపి అడిగే అర్హత లేదన్నా నేను. నిజంగా మిమ్మల్ని చంపి అడిగే అర్హత లేదు మీకు. ఇప్పుడు రంగనాయకం మీద 80 ఆయన మీద, అంకంబాబు ఆంధ్రజ్యోతి 80 ఆయన మీద, తర్వాత గంటా శ్రీనివాస ఫ్రెండ్ అని ఒక ఆయన మీదకి తర్వాత ఆయన చనిపోయాడు. ఇలాగా మా ఇంటి మీద కూడా పంపించారు. 70-80 వయసు ఉన్న వాళ్ళందరి మీద కూడా నువ్వు కేసులు పెట్టి, అక్కడ మీద కేసులు పెట్టి, నాకు కూడా మా ఇంట్లో నువ్వేదో అన్ని మాట్లాడుతావు ఫేస్బుక్లో అన్ని పెడతా ఉన్నావు అంటే చూద్దాం. నేను చిన్నప్పటి నుంచి అన్ని తిరిగి వచ్చిన రాజధాని నేనేం భయపడతాను. నా మీద కేసు పెట్టారు, నాకు ఐడియా లేదు సార్. మా ఇంటికి పోలీసులు పంపించారు, కడప పోలీసులు వచ్చారు. అదే చెప్తున్నా, కేసు ఏమో హైదరాబాద్లో ఉన్నాడు మీద శ్రీకాకుళంలో పెడతాడు, లేకపోతే కడప వెళ్తాడు, విజయవాడలో పెట్టడు. ఇవన్నీ ఎందుకంటున్నారంటే ఈ రకమైనటువంటి, అదే చెప్పాను నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను. నేను 1975 ఎమర్జెన్సీ చూసా, కానీ ఆ వెంగళరావు గారు పుణ్యం అనుకోండి ఏదనుకోండి, దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వికృత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ మీద లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ఫీలే లేదు. నేను ఎమర్జెన్సీలో తెల్లారలేదు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ ఆశయం ఎవరు చదువుతుండేవాడిని. నేను ఎమర్జెన్సీ మూమెంట్లో అంత ఇదిగా ఉండేవాళ్ళం. అటువంటి ఆ రోజున అసలు ఎమర్జెన్సీ ప్రభావమే లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటే, ఈవేళ ఎమర్జెన్సీ లేదు ఏమి లేదు, పోలీసు రాజ్యం నడుస్తుంటుంటే, పోలీసు నిర్బంధం నడుస్తుంటుంటే, అరాచకం పరిపాలన చేస్తుంటే, పోలీసు నిర్బంధం పరిపాలన చేస్తుంటే, ప్రజాస్వామ్యం అణచివేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కారావాస్తుంటే, అప్రజాస్వామ్యంగా వ్యవస్థ నడుస్తుంటుంటే, దాన్ని ఖండించకపోతే ఖండించిన ప్రతి మేధావి తప్పే, ప్రతి మేధావి బాధ్యత దానికి. అందుకే మీరు 2024 ఎలక్షన్ ముందు మొత్తం రాష్ట్రం మొత్తం దిగి ఇది ఎంత చెప్పింది? ఎస్, ఖచ్చితంగా చెప్పాం మేము, ఖచ్చితంగా నేను ఒకటి చెప్పా. మీరు భయాన్ని పడ్డారంత వరకు నేను ఒకటి చెప్తా, 2024లో నుండి స్ట్రాంగ్ వైసీపీ వాళ్ళకి వైసీపీకి వేస్తామని చెప్పారు, స్ట్రాంగ్ ధైర్యవంతులు అందరూ టీడీపీకి వేస్తాం, కూటమికి వేస్తామని చెప్పారు జనసేన వాళ్ళు. వీళ్ళు ఒక న్యూట్రల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పోలీస్ నిర్బంధాలు భయపడిన వాళ్ళు మాత్రం ఎవరికి చెప్పలేదో నేను ఒకటే ప్రిడిక్ట్ చేసి చెప్పా, వీళ్ళందరూ కూటమి కొట్టేస్తారని చెప్పా. వాళ్ళు భయపడుతున్నారు, కానీ నేను ఒకటే పిలిపించాను సార్, మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కొన్ని లక్షల మంది మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి స్వతంత్ర స్వేచ్ఛావాయులు మనకి ఈ భారతదేశంలో కల్పించారో, దానికి మీరు పోరాటాలు నిర్బంధాలు ఇవన్నీ కూడా భయపడినప్పుడు ఒకే ఒక ఆయుధం ఇచ్చాడు, 5 కోటేసి ఆయుధం. ఆ ఓటు ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం కలిపేయండి, ఆ ప్రభుత్వాన్ని ఏది చిరచ్ఛేదం చేయమన్నాను, నేను ప్రభుత్వాన్ని చిరచ్ఛేదం చేయమన్నాను ఓపెన్గా నేను పిలిపించాను. అదే చేశారు ఆల్మోస్ట్ ఇంకా 11 అంటే ఏం లేదు, ఆ 11 గెలిచిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో తెలియదు అంటున్నారు. 11లో కూడా సార్ ఒకటేంటంటే వర్గ స్వభావం, నేను కులాలు చెప్పను కానీ దర్శి రాజంపేట ఈసారి మనం ఇతను గెలిపించుకోతే మన వర్గం వాడు మళ్ళీ ఎమ్మెల్యే కాడని ఆ వర్గ స్వభావంతో, తర్వాత అక్కడ పెద్దిరెడ్డి బ్రదర్స్ మీద కూడా అవతల క్యాండిడేట్లు గట్టిగా సరైన వాళ్ళు లేకపోవడం కానీ. నేను ఇంకొకటి చెప్తాను సార్, వాళ్ళు గెలిచిన ఆటలో ఇయ్యి అక్కడ బీజేపీ అవటం ఏది బద్వేల్లో, ఈ తర్వాత అక్కడ ట్రైబల్ ఏరియాలో ఈ క్రిస్టియన్ ఎఫెక్టు వీటి తప్ప, ఎర్రగొండపాలెం నేను చెప్తాను, ఎర్రగొండపాలెంను పెద్దిరెడ్డి ఓడిపోయారు నిజానికి. పెద్దిరెడ్డిగా నిలబడి చోట 5 ఈవీఎంలు బాక్సుల మీద సీళ్లు లేవండి, 5 కౌంట్ చేస్తే 5,000 ఎక్కడి నుంచి వస్తాయి అతనికి? రీపోలింగ్ కూడా పెట్టలేదే నువ్వు. మాచర్లో పోలింగ్ మీరు అన్నారే పోలింగ్ ఆఫీసర్స్, వాడు ప్రణాళిక కాపుకుంటుంటాడా లేకపోతే వాడు రిపోర్ట్ ఇస్తాడా? పగలగొట్టుకుంటూ చూస్తా ఉన్నాడు, పగలగొట్టిపోతుంటే అటు కంప్లైంట్ కూడా చేయలే. మీరు ఇంకోటి ఎర్రగొండపాలెం, ఎర్రగొండపాలెంలో ఈవేళ ప్రభుత్వం నేను చెప్తున్నా
నేను ఖచ్చితంగా చంద్రబాబు గారిని కనుక దాని మీద చర్య తీసుకుని నిందిస్తా. ఎందుకంటున్నానంటే జాయింట్ రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తే జాయింట్ కలెక్టర్ కలెక్టర్ పట్టించుకోకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవులలో రిగ్గింగ్ చేస్తే ఎర్రగొండలోకి గెలిచావు నువ్వు. ఎర్రగొండపాలెం రిపోర్ట్ అసలు గెలవడు అసలు. నేను ట్రైబల్ ఏరియా కూడా మొత్తం డోనాల ఎర్రగొండపాలెం తిరిగి వచ్చాను నేను. పబ్లిక్ ముందు అతనికి ఎగ్నెస్ట్గా ఉంది. దీక్షిత్ బాబు గెలవాలి అక్కడ. సో రిగ్గింగ్ జరిగింది అంటారు. 10 బూత్లో చెవిరెడ్డి దగ్గర నుంచి చేస్తే ఆమె రిపోర్ట్ ఇచ్చింది. జాయింట్ కలెక్టర్ను వాడు కలెక్టర్ యాక్షన్ తీసుకోలేదు దాని మీద. పెద్దరెడ్డిది ఈ రెండు చూసాం ఇంకా. అంటే మనకు బయటకు వచ్చింది ఇది. సో ఇప్పటికీ ఇవన్నీ రిజల్ట్ చూసిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు 40% వచ్చింది అక్కడ ఆగిపోయాను అని చెప్పి లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి అన్నారు. సార్ 40% ఓట్ అనేది టు బి ఫ్రాంక్ చెప్తున్నా అది జగన్ ఓటు కాదు, కాంగ్రెస్ ఓటు. ఏదైతే కాంగ్రెస్కి ముందు నుంచి ఓట్ బ్యాంక్స్ ఉన్నాయో, అంటే నీకు రెడ్డి కమిటీకి కొంత ఇది ఉండొచ్చు తప్ప మిగతా ఎస్సీస్ ఓటింగ్ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వైసీపీకి షిఫ్ట్ అయింది బికాస్ కాంగ్రెస్ వీక్ అవటం మూలంగా. కాంగ్రెస్ బలపడిన రోజున ఇవాళ ఇక్కడ కూడా ఇది మళ్ళీ వస్తా, బలపడిన రోజున వైసీపీ అనేది డిపాయింట్ లేని పరిస్థితికి వెళ్తుంది. 1, నీ డబ్బుతో నువ్వు గెలవలేకపోయావు కదా, కేసీఆర్ డబ్బుతో ఇక్కడ గెలిచాడా ఇవాళ తెలంగాణలో? ఇప్పుడు ఆయన ఏదో ఏది ఏమంటావో కాదు, పెట్టిన దానిలో మాట్లాడతాడు కేసీఆర్ గారు. కేసీఆర్ దగ్గరికి వద్దాము. అసలు జగన్మోహన్ రెడ్డి నేను హిమాలయాలకు వెళ్దాం అనుకున్నాను అని చెప్పేసి అన్నాడు. జనరల్గా ఆయన జెరూసలం జనరల్గా మీకు ఈ మధ్య ఒకటి క్రిస్టియన్ది ఒకటి నిర్గమాకాండము 18 అని ఒక ట్రోల్ అయింది, మీరు చూసారో లేదో? నేను దాంట్లో ఏమైనా ఉందంటే ఆ నిర్గమాకాండం అంటే బైబిల్ సంబంధించి ఓల్డ్ టెస్టమెంట్ అది. దాంట్లో ఈ పాపాలు చేసినాడు ఆ పాపాలకి అనుభవిస్తాడని చెప్పి దాంట్లో అంటే ఏంటంటే బీయింగ్ ఏ ట్రూ క్రిస్టియన్ అని నువ్వు అన్నప్పుడు నువ్వు హిందూ మతానికి సంబంధించిన పూజలు అన్నీ చేసావంటే నువ్వు మతానికి అన్యాయం చేసావు కాబట్టి దేవుడు నీకు బుద్ధి చెప్తాడు అని ఉంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ దేవుడే బుద్ధి చెప్పాడు అనేది మీరు నేను చూసే అంటారు. అసలు నిర్గమాకాండం 18 అని నేను మీకు పంపిస్తాను. అది అట్లా అట్లా దేవుడే ఆయనకు బుద్ధి చెప్పాడేమో. కానీ ఇప్పటికీ ఆ రిజల్ట్ చూసిన షాక్ అయ్యి నేను హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే స్వరూపానందే ఉన్నాయి డైరెక్షనా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సార్ ఇప్పుడు స్వరూపానంద కాదు లేకపోతే ఇంకో స్వామి కాదు ఎవడో జీవిఎన్ నరసింహాచార్యులు కానీ వేణుస్వామి ఇవన్నీ దొంగ ముండవాడుకుల సంగతి మనం చూసాం. మీకు ఒకటి చెప్పరా, నాకు స్వాములు అంటే చిన్నప్పటి నుంచి అరే ఎన్టీఆర్ గారిది కోడల దిద్దు కాపర్ ఎఫెక్ట్, ఇంకోటి సత్యసాయి బాబు మీద అది సెటర్ సినిమాది కోడల దిద్దు కాపర, మీకు ఐడియా ఉందో లేదో. నాకు చాలా ఎలర్జీ ఈ స్వాములు అంటే, దొంగ స్వాములు అంటే. స్వాములు అంటే రియల్గా ఇప్పుడు నేను యోగాకి వెళ్ళిన తర్వాత యోగా సంబంధించి అన్ని కొన్ని చూసిన తర్వాత దాంట్లో ఏది పద్ధతి ఉంది, కానీ దొంగ స్వాములలో కాదు. మోసం ఏది బ్రతకడానికి స్వామి చెబుతారు ఇతర వాళ్ళు కాదు. సరే అన్ని మతాల్లో ఉంటారు అటువే, నేను ఒక మతాల్లో అన్ని మతాల్లో ఇటువంటి దొంగ బ్యాడ్ ఫీలర్స్ ఉంటారు. దాంట్లో ఏం చెప్తున్నా అంటే మేము రాజమండ్రిలో చదివండి నేను ఆర్ట్స్ కాలేజీలో, అక్కడ జీవకళ్యాణ స్వామి వస్తే వాడి ఇరవై చేస్తాం ఇది చేస్తాం అంటే వాడికి పోయి మొత్తం పరిగెత్తిచ్చాం మేము. నేను రాజమండ్రిలో డిగ్రీ చదివేటప్పుడు 70s అట్లా ఈ స్వామి కదా. నాకు అప్పుడు నేను అనుకుంటా 70 or 75 ఎన్టీఆర్ 71 or 72 వచ్చింది కొడల దగ్గర. ఓకే కాదు ఆయన నాకు అర్థం కావట్లా హిమాలయాలకు వెళ్తారంటే పాప ఆయన ఏమో రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టించుకున్నాడు, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది, ఆయన హైదరాబాద్లో ఒకటి ఉంది, నేను తాడేపల్లిలో ఒకటి. కాదు కాదు నేను చాలా డిబేట్లు చెప్పా. ఏమయ్యా నువ్వు అసలు రాజకీయానికి, నేను మొన్న ఒక డిబేట్లో చెప్పా ఏం చెప్పాను తెలుసా, రాజకీయాలకు పనికిరానోడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గాను, రాజకీయంలో సక్సెస్ఫుల్ రాజకీయం కావాలంటే చంద్రబాబుని ఎగ్జాంపుల్గా తీసుకునే పరిస్థితి వేళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం అని చెప్పాను నేను. సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే కన్ను మూసి కందేస్తే 2029 వస్తుంది మళ్ళీ నేను నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేస్తాను అని అంటున్నాను. 2019 ముందు ఏ విధంగా నమ్మించారో ఇప్పుడు కూడా అలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, మరి లైఫ్ ఉంటుందా మళ్ళీ? బీజేపీ ఇండైరెక్ట్ సపోర్టు జగన్మోహన్ రెడ్డికి లేకపోతే 2019 కూడా జగన్మోహన్ రెడ్డికి 150 రావు. ఎందుకంటే టోటల్ ఎలక్షన్ మెషర్ అంతా కూడా
అతనికి అనుకూలంగా యాక్ట్ చేసి రూలింగ్ టీడీపీని ఇబ్బంది పెట్టింది అన్ని రకాలుగా కూడా, అన్ని రకాలుగా కూడా, అన్ని విధాలుగా కూడా. దాని ఎఫెక్టు అతను గెలిచాడు తప్ప, పోస్టల్ బ్యాలెట్లు మొత్తం కొనేశారు అప్పుడు. ఈసారి అందుకే పోస్టల్ బ్యాలెట్ వచ్చేటప్పటికి, ఈసారి ఎలక్షన్లో తెలంగాణలోనే స్టార్ట్ అయింది, మొత్తం అంతా కూడా ఏంటంటే ఒక పోలింగ్ బూత్లో పెట్టి అక్కడే వీళ్ళు క్యాండిడేట్ ఓటేసి వెళ్ళిపోవాల్సిందే తప్ప కబర్లు పంపించే సిస్టమ్ రద్దు చేసి ఒక ఎక్స్సర్వీస్ మ్యాన్కి తప్ప పోలీసు వీళ్ళకి తప్ప ఎక్కడికి కూడా, ఈవెన్ పోలీసు స్టేట్లో ఉండే అఫీషియల్స్ అందరికి కూడా బూత్ డబ్బాలు వేసుకోవాల్సిందే తప్ప పోస్టులో పంపించే స్కోప్ అయితే ఒక్క ఎక్స్సర్వీస్ మీద మాత్రం పోస్టల్లో వచ్చింది తప్ప. అది కూడా ఒంగోలులో వస్తే రిటర్న్ చేస్తే అది మళ్ళీ కంప్లైంట్ అయింది, వచ్చేవరకు అది కౌంట్ చేసారో తెలియదు కానీ ఒంగోలులో దాని అవసరం లేకుండా గెలిచారు కాబట్టి రిటర్న్ చేశారు అండి, పోస్టల్లో తీసుకున్నాను. అవి కూడా జరిగింది. తర్వాత పార్టీ అసలు కూడా ఇంటర్ఫీర్ అయినా కాబట్టి, అంటే నేను అనేది ఇప్పుడు అతనికి ఇంకా నాకు 40% ఉంది, నాకు చాలా బలం ఉంది అనే ఫీల్ అవుతున్నాడు అతను. అతను ఒక వ్యాధిగ్రస్తుడు, సైకాలజీలో ఒక వ్యాధి ఉంది. అదేంటి అనుకుంటాయంటే, అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కళ్ళగంటనో ఇది చేసుకుంటాం తప్ప ఫీల్డ్ రిపోర్టు ఫీల్డ్ అసలు తిరిగాడు పాదయాత్రలో. అతను ఏం గమనించాడు చెప్పారండి? అతను గమనించినవి కనుక ఇప్పుడు వాళ్ళ ఆయన కనీసం పాదయాత్ర చేసినప్పుడు కొన్ని కొన్ని ఏదో చేయగలిగాడు. సరే ఈ భూములు చూసి సజ్జలు పెట్టి అవి పెట్టి ఏదో చేశాడు. ఇంకా నువ్వు కూడా అటువంటివి చేస్తే చేసి ఉండాలి తప్ప, నువ్వు సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేశాడా చెప్పండి? బటన్ నొప్పుడు బటన్ నొప్పుడు అంటాడు, వాలంటీర్లు అంటాడు, ఈ అంటాడు తప్ప. అసలు వాలంటీర్ల మూలంగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తెలుసా మీకు? వాలంటీర్ల మూలంగా నీ పార్టీ విలేజ్ లెవెల్లో కార్యకర్తలకి, సర్పంచులకి, అందరికీ కూడా ప్రజలు దూరం అయ్యారు. నీకు ఆ పొలిటీషియన్ ప్రమేయం లేకుండా చేస్తాడు పొలిటీషియన్ ఎవరు లెక్క చేస్తాడండి? అంతేకాకుండా విలేజ్ సర్పంచులు నీ పార్టీగా ఏ రకంగా చేసినప్పటికి కూడా ప్రతి ఒడు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే కనీసం వాళ్ళకి వర్క్లు కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ డబ్బులన్నీ కూడా నువ్వు తినేస్తే వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. వైసీపీకి సంబంధించిన సర్పంచ్లే యాంటీ చేశారు అతనికి. ఈజీ, ఇట్స్ ఫ్యాక్ట్. ఇట్స్ ఓకే, అయిపోయింది. అతను సచిన్ బాబు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడుగా. అందు గురించి ఏంటంటే, ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం వస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. అతను ఏదో ఊహించుకుంటే తప్ప, ప్రభుత్వ ఫెయిల్యూర్లు ఒక పక్క అయితే, రెండో పక్క ఏంటంటే అతను మీద నమ్మకం కలగాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇతను అత్తవ్యస్తం చేస్తే దానికి చంద్రబాబు తప్ప ఆల్టర్నేట్ పరిస్థితిలో ఆయనకు అవకాశం వచ్చింది. వేళ అసలు నీకు అటువంటి హిస్టరీ లేదుగా. నీకు హిస్టరీ కాదు, ఇప్పుడు ఆయన 2-3 హెలికాప్టర్లు అయితే బుక్ చేశాడు ఎలక్షన్ ముందు, దానికి సంబంధించి జీవోలు కూడా వచ్చినాయి కదా. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా 2 బుక్ చేశారు. 3 రాజధానులు అన్నాడు, 3 ప్యాలెస్లు కట్టాలని ప్లాన్ చేశారు. ఇప్పుడేమో మొన్న ఆయన బెంగళూరు వెళ్ళేటప్పుడు ఇడుపులపై నుంచి కదిరి 200 కిలోమీటర్ల కారులో వెళ్ళాడంట. మరి ఏంటి అతను, డబ్బులు లేకనా లేకపోతే ఏంటి? ప్రభుత్వ ధనం వాడాడు. ఇప్పుడు మీకు ఈవెన్ సెక్యూరిటీ, లండన్లోనే ఈయన కూతురికి సెక్యూరిటీ డబ్బు ఇక్కడి నుంచే, లండన్ ప్రయాణానికి స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళాడు. ఇవన్నీ ఎంత డబ్బు ఖర్చు అయింది? ఇప్పుడు అది అన్నాడే అతను ఇయ్యానండి, ఏది పేదవాడికి పెత్తందారికి అన్నావు. నిజంగా పెత్తందాడుగా బిహేవ్ చేసింది నువ్వు. ఇవాళ నీ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఏ ప్యాలెస్ చూసినా నీ యొక్క ఖర్చులు ఇవన్నీ చూస్తే పెత్తందారులాగా, ఓ జమీందారులాగా వ్యవహరించింది నువ్వు. పేదవాడిలాగా లేవు. మరి నువ్వు పేదవాడితో ఎలా పోల్చుకుంటావు? పేదవాడిని ఏమైనా దగ్గర రానిచ్చావు నువ్వు? పేదవాడికి ఏమైనా చేసావా? ఇప్పుడు ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ని ఇంకోటి ఆడి పెట్టుకుని మేనేజ్ చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నావు తప్ప, ఒక సామాన్యమైనటువంటి, ఇప్పుడు మీకు రాజకీయం అండి 1983కి ఆ తర్వాత చాలా మారిపోయింది. ఈవేళ ఎన్టీఆర్ గారే దీనికి ఆద్యుడు. అంతకుముందు మనకి 83కి ముందు మంత్రులు కలవడమే గగనం, ఎమ్మెల్యేలు కలవడమే గగనం. అటువంటిది ఎన్టీఆర్ గారు వచ్చాక తెల్లవారుజాము 4 నుంచి హ్యాబిట్స్ ఇంటి ముందు ఇంటర్వ్యూలు, ఒక సామాన్యుడికి ఇంటర్వ్యూ దొరికేది. అక్కడి నుంచి అది చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు. 1999-1994లో మళ్ళీ పాత పద్ధతి వచ్చేసింది. వచ్చేటప్పుడు జనాలకు అర్థమైంది వీళ్ళతో లాభం లేదురా అని చెప్పి.
వాళ్ళకి కావాల్సిన తప్ప మామూలు సామాన్యుడికి అపాయింట్మెంట్ లేని పరిస్థితుల్లో మళ్ళా 94లో వచ్చిన తర్వాత అది చంద్రబాబు గారి కూడా కంటిన్యూ చేశారు. అది తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఏదో చేస్తాడంటే ఆయన వచ్చాక ఆయన కూడా కంటిన్యూ చేశాడు. అక్కడ మీకు ధర్మదర్శనం అని చెప్పి రోజు 500 మంది ప్రజా దర్బార్ అని పెట్టేవాళ్ళు. ప్రజా దర్బార్ అని పెట్టారు. తర్వాత రచ్చబండ అని పెట్టి ఆయన ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లో అవును ఉదయాన్ని పెట్టాడు. ఉదయాన్ని ఫస్ట్ మేము కూడా అసోసియేషన్ లీడర్లుగా చాలాసార్లు కలిసాం అక్కడ వెళ్ళి. ఎవరికి అపాయింట్మెంట్ అడిగినా కానీ అపాయింట్మెంట్ దొరకనే సమస్య లేదు. అవును అట్లా కలిసేవాడు. నేను ఓపెన్గా విమర్శించినప్పటికి కూడా నేను పోతే ఏం బ్రదర్ అని భుజంపై చేసి మాట్లాడాడు నాతో ఆయన. అది కావాల్సింది రాజకీయంలో. అంతేగాని ఈయన తిట్టాడు కదా నేను ఏం చేయాలని ఆలోచిస్తే ఇప్పుడు అసలు ఆయన ఇప్పుడు ఆయన తప్పు జరిగిపోయింది అని చెప్పి ఫీల్ కావట్లా తప్పు చేశారు వీళ్ళే నా సొమ్ము తిని అని చెప్పి ఫీలింగ్లో ఉన్నారు కదా ప్రజలే తప్పు చేశారు నా సొమ్ము తిని అని ఆయన సొమ్ము సొంత జేబులో నుంచి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు కదా ఆయన. అదే అన్న బట్టలు నొక్కని బట్టలు నొక్కి అదే మేము అది కూడా చెప్పాము మీకు మా ప్రచారంలో. ఓకే 200-200.5 కోట్లు బట్టలు నొక్కి పంచాను అంటున్నావు ఎస్. ఇవాళ 13,000 కోట్లు అప్పు చేసావు. 13,000 కోట్లు పంచేస్తే 13,000 కోట్లు మీరు 13,000 కోట్లలో 2,400,000 పంచితే మిగతా 15,000,000 కోట్లు ఏం చేసావు? ఎవరు ఖర్చు పెట్టావు? ఎవరి జేబుల్లోకి పోయి? అదే కాకుండా 5 ఏళ్ల సంవత్సరానికి 2,500,000 బడ్జెట్ పెట్టావు. అట్లా తీసుకునే అప్పులు పక్కా పెట్టి మరి 12,500,000 బడ్జెట్లో 2,500,000 పంచితే మిగతా 10 లక్షల బడ్జెట్ ఎక్కడ పోయింది? ఎవరికి ఖర్చు పెట్టావు? దేనికి ఖర్చు పెట్టావు? లెక్క చెప్పన్నాం మేము. లెక్కలేదు కదా. ఇప్పుడు శ్వేతపత్రం ఇవ్వడానికి కూడా చంద్రబాబు దగ్గర లెక్కలు లేవు. కాకి ఇవ్వలేదంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ మాకు పాత బకాయిలు 20,000 ఇవ్వండి లేదా డిఏలు ఇవ్వండి లేదా మాకు పిఆర్సీ అని అంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అది నేచురల్గా మాకు రావాల్సింది అడగటం తప్పేం లేదు కానీ మళ్ళీ కొత్త పిఆర్సీ మాకు జీతాలు పెంచండి అంటున్నారు కదా. మీరు ఇయ్య అంటున్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీలో 400 కోట్లు ఉంటే ఆడు వీసీ గండి ఇచ్చేసి వాడు కావాల్సిన మనుషులు పెట్టుకుని అక్కడ పెద్ద గొడవ చేశారు. గొడవ చేస్తే అయ్యేంటి స్టూడెంట్స్ ఫీజుల కింద వాటి కింద కట్టిన డబ్బు కర్పస్ కింద మిగిలిన పీడీ అకౌంట్లో డబ్బు అన్ని యూనివర్సిటీల నుంచి ఎక్కడైతే అటానమస్ బాడీలో ఉన్న పీడీ అకౌంట్ డబ్బులు ఎన్ని కోట్లు అయ్యి ఒక ఎన్టీఆర్ చూస్తే 400 కోట్లు ఇంకా మిగతా యూనివర్సిటీలు ఎన్ని ప్రతి యూనివర్సిటీలో ఒక చెంచాగాళ్ళు పెట్టుకున్నాడు. యూనివర్సిటీ ఏముందిలే వాళ్ళు సీసీ కెమెరాలు కూడా పెట్టారంట ఇంకా దానికి ఏముందిలే కానీ అదంట్లా మీరు డబ్బు గురించి చెప్తున్నా ఆ డబ్బు అంతా కూడా నువ్వు గవర్నమెంట్ తీసుకున్నావు నీకు తీసుకోవడానికి లేదది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీజులు కట్టిన డబ్బు ఎలా తీసుకుంటాం? మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రూల్ చేయగలరా? అంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా ఫస్ట్. సార్ వేళ ఒకటి చెప్తాను చూడండి ఇక్కడే మనం మన డిబేట్లోనే ప్రశ్న సమాధానం కూడా ఉన్నాయి. మనం ఏమంటున్నాము 5 సంవత్సరాలు 12,000 కోట్లు 12,000,000 బడ్జెట్ పెడితే 2,500,000 పంచావు మిగతా 10 లక్షలు ఏం చేసావు అనేది ఆ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయగలడు అనేది సమాధానం 10 లక్షల కోట్లు చెప్తున్నాయి. ఇవాళ 13,000 కోట్లు అప్పు చేసావు 2,500,000 మిగతా 10 లక్షలు ఏం చేసావు అక్కడే సమాధానం జరుగుతుంది. అంటే ఏంటి అక్కడ ఆదాయం ఉంది దాన్ని అతను స్వాహా చేశాడు దాన్ని ప్రాపర్గా చంద్రబాబు గారు యూటిలైజ్ చేయగలడు అనే నమ్మకంతో మేము అంతా సపోర్ట్ చేసాం జనాలు కూడా సపోర్ట్ చేశారు దాన్ని నమ్మారు అందుకే ఆయన ఓటేశారు. కాకపోతే ఏంటంటే మిత్ర పర్వతిస్తున్న సూర్య గారి యొక్క మిత్రలాభం మిత్రభేదం కింద మళ్ళీ మిత్రభేదంతో అతనికి అవకాశం రాకూడదని పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని కలుపుకొని ఇదేదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చీల్తే మళ్ళీ అతనికి అడ్వాంటేజ్ వస్తుందేమో నిజంగా ఎవరికాళ్ళు పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేదేమో కానీ అతనికి 11 సీట్లు కాకుండా 70-80 సీట్లు. సో మళ్ళీ లైన్లో పెట్టగలరు ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం. మీకు ఇదే ఇక్కడే చెప్తాను కదా ఇప్పుడు ఈ డబ్బు అనేది రెవెన్యూ ఉందంటారు. ఇది ఒక ఎత్తు అయితే కానీ రెవెన్యూ ఉన్నా కానీ 60,000 కోట్లు అప్పులకే వడ్డీలు కట్టాలంటున్నారు కదా. ప్లస్ పిఎఫ్ డబ్బులు కానీ సిపిఎఫ్ డబ్బులు కానీ ఇంకోటి డిపాజిట్స్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవన్నీ ఎంప్లాయీస్ డిపాజిట్స్ 1,000 కోట్లు ఉన్నాయి. 30,000 కోట్లు బాకీలు పక్క పెడితే మా ఎంప్లాయీస్ సంబంధించి సేవింగ్స్లో పెట్టిన గ్రూప్ ఇన్సూరెన్స్ ఇది లైఫ్ ఇన్సూరెన్స్ జిపిఎఫ్ ఈ డబ్బులు 2,000 కోట్ల రూపాయలు కూడా ఇతను వాడేశాడు. ఆయన దగ్గర రికవరీ చేసుకోమని చెప్పాలి మీ ఎంప్లాయీస్కి. ఆయన నాకేం సంబంధం లేదు చంద్రబాబు నాయుడు నాకేం సంబంధం లేదు అవన్నీ అని అనాలి. కాదు కాదు ఇప్పుడు అదే అంటున్నా సత్యనారాయణ ఎందుకు వెళ్ళి ఇచ్చారండి వాడు నరసింహ జైల్లో పెట్టాలి. వాడు ఎవడైతే సత్యనారాయణ ఉన్నాడు తాక ఈ ఒకటైతే తాకట్లు పెట్టి భూ
ప్రభుత్వం అసలు తాకట్లు పెట్టాడు. అవును, సచివాలయం కూడా పెట్టారు కదా, సచివాలయం అన్ని తాకట్లు పెట్టాడు. అవును, నేనేమంటున్నా అంటే దీనికి నువ్వు తప్పుడు కేసులతోటి చంద్రబాబు గారి మీద ఇంకోళ్ళ మీద ఇప్పుడు అసలు వాడికి రాజ్యాంగం తెలుసు అండి, అధికారులు అసలు నాకు నేను ఎట్లా మాట్లాడో నాకైతే అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఈడియట్స్ అనాలో ఏమనాలో బాస్టర్స్ అనాలో తెలియదు, కానీ అసభ్యంగా మాట్లాడకూడదని మాట్లాడట్లేదు, కానీ ఏమండి ఈవేళ అసలు నువ్వు ఎట్లా చేస్తావయ్యా, నువ్వు బిజినెస్ రూల్స్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ ప్రకారం నీకు పరిమి ఏంటి, క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకున్న దాని మీద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టడానికి నీకు అధికారం ఉందా, వాడికి సంజయ్ గారికి కానీ వాడు అంతకుముందు ఉన్న సునీల్ కానీ వాడికి బుద్ధి లేదా అసలు, ఎట్లా పెడతారండి, వాడికి ఏం అధికారం ఉంది, చాలా దుర్మార్గం అది. ఏం చేయాలి మరి వాళ్ళని ఇప్పుడు, నువ్వు యాక్షన్ తీసుకో. అంటే ఏ యాక్షన్ చట్ట పరిధిలో తీసుకుంటాను అంటున్నాడు ఈయన, చట్ట పరిధిలో తీసుకోవాలనుకుంటే ఏం చేశాడు రేవంత్ రెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ కేసు లోపలేశాడుగా, నువ్వు చేయి ఫోన్ ట్యాపింగ్ చేయి, సిఐడి చేసి చేయి రికార్డులు, ఇవన్నీ తప్పుడు కేసు. ఇప్పుడు కేసు పెట్టాలండి, మీకు చెప్పనా ఈవేళ లాలో ఎవరు మట్టుకాళ్ళు మనం క్రిమినల్ కేసుల్లో సరే ఎక్విట్ అయిపోయి పోలే అని ఎవరు మట్టుకాడు సాటిస్ఫై అనుకుంటున్నారు, కానీ తప్పుడు కేసు పెట్టి తప్పుడు షార్ట్ షీట్స్ పెడితే ఆ ఇన్స్పెక్టర్ ప్రాసిక్యూట్ చేసేటానికి అధికారం ఉంది, చట్టంలో ప్రొవిజన్ ఉంది, అది ఎవడు చేయట్లా, అట్లా 10 మంది చేయమనండి రెండోటి దగ్గర చేస్తే ఆడు మళ్ళీ మనం ఏదైనా చేస్తాడు భయానికి వ్యవస్థలకు భయపడి తప్ప నిజంగా ప్రభుత్వం మద్దతు అటువంటి వాళ్ళని ఈ పోలీసులు ఎవడైతే తప్పుడు SC ST కేసులు పెట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఈ పోలీస్ స్టేషన్లు తిప్పి టార్చర్ పెట్టిన వాళ్ళని నీకు తెలుసు కదా ఎవడో వాడు యాక్షన్ పెట్టాడు మీద. సో వాళ్ళే వస్తున్నారు ఇప్పుడు ఫ్రంట్ లైన్లో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు. అదే చెప్తున్నాను నేను, ఏమంటున్నానంటే రెడ్ బుక్ అన్నాడు, ఏమైంది రెడ్ బుక్ అని కూడా అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే దాని మీద కనీసం ఆమె వెనత లేడీ అయింది కూడా హోమ్ మినిస్టర్గా బ్రహ్మాండమైన స్టెప్స్ తీసుకుంటాడుగా కనబడతా ఉంది ఇప్పుడు వచ్చే వార్తల బట్టి. కానీ అది బాబు గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి కదా ఆవిడికి కూడా, ఆయన లేకుండానే ఆమె ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారిది క్షమించే గుణం, విశాల హృదయం, శత్రువుని కూడా కౌగులించుకునే దయాదృహృదయం అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే జగన్ ప్రభుత్వం లాగా నిర్బంధాలు, పోలీస్ రాజ్యం, అక్రమ కేసులు, తప్పుడు కేసులు, నిర్బంధాలు చేయకండి, కానీ తప్పు చేసినవాడిని కనుక నువ్వు విడిచిపెడితే వాడు అదే తప్పుడు మన సినిమాల్లో చూస్తుంటాం, ఒక తప్పు చేసిన ఆఫీసర్ని క్షమితే వాడు బుద్ధి మార్చుకోడు, వాడు పనిష్ చేయాల్సిందే, పనిష్ చేయకపోతే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు సమ్ అదర్ పర్సన్. ఓకే, ఇప్పుడు లేకపోతే ఇది వ్యవస్థలు బాగుపడవు. సో ఇప్పుడు వ్యవస్థలు బాగుపడాలంటే తప్పు చేసిన వాళ్ళని రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చట్టపరిధిలో ముందు ఆ యాక్షన్ తీసుకోవాలి. లేదా కాదు రికార్డు చరిత్రలో ప్రతి FIR తీయమనండి, మీ పార్టీ కార్యకర్త ఎవరి మీద కేసులు అన్నీ తీయండి, షార్ట్ షీట్ పెట్టమనండి, షార్ట్ షీట్లో ఎవిడెన్స్లు పెట్టమనండి, తప్పుడు ఎవిడెన్స్లు కొట్టే రాయించడాన్ని బయటికి తీయమనండి. ఓకే, సో ఫైనల్గా విజడమ్ చౌదరి గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము ఒకటే చెప్తాం అంటే నేను ఇంకోటి చెప్తున్నాను మీకు కరెక్ట్గా ఇంకో పాయింట్ మీరు అనేటప్పుడు గుర్తొచ్చింది, అసలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ రీఆర్గనైజేషన్లో జరిగిన డ్యామేజ్ తెలుగుదేశానికి అది చాలా పెద్ద డ్యామేజ్. ఇది ఏదో ల్యాండ్ స్లాబ్ విక్టరీ కింద వేవ్ వచ్చింది కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి, కానీ అతను టార్గెట్ చేసి నేను చెప్పాను ఆల్రెడీ రాజశేఖర్ టైంలో చేసిన రీఆర్గనైజేషన్. ఇప్పుడు సత్రపల్లిలో రకరకాల మండలాన్ని తీసుకెళ్ళి సత్రపల్లిలో కలిపాడు శివప్రసాద్ గెలవకుండా, అది ఇప్పుడు 2029 మైసూరారెడ్డి మండలాన్ని తీసుకెళ్ళేమో జమ్మలమడుగులోను, జమ్మలమడుగులో శివారెడ్డి మండలానికి కమలాపురం. ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి చేసుకున్నాడు, అది 2029లో వస్తుంది. ఏం చేశాడంటే మీకు అధికారం ఉండడం కాదు, టీడీపీ 83 నుంచి ఓడిపోకుండా గెలుస్తున్న కొవ్వూరు సెగ్మెంట్ ఉంది, ఎప్పుడు ఓడిపోలే ఒకసారి తప్ప, దాన్ని రిజర్వ్ చేసేసాడు, దాన్ని చీల్చేసాడు. ఇట్లా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ టీడీపీ కంచుకోటలో ఉండే సెగ్మెంట్లు ఐడెంటిఫై చేసి కనీసం 50-60 సెగ్మెంట్లని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా తనకి శత్రువర్గం అనుకున్న వాళ్ళని గెలవకుండా చేసిన పరిస్థితి చేశాడు. ఓకే, ఇప్పుడు మీకు పొంగనూరు ఉంది, పొంగనూరు ఎమ్మెల్యే ఎవరు, మీసాల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు ఇప్పుడు వాయల్పాడు గెలిచాడు కదా ఇంత మొన్న అబ్బాయి, వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే. ఒకసారి పునర్విభజన మీద సపరేట్గా పెడదాం ఒకటి, అంటే 2029లో మళ్ళీ పునర్విభజన ఉంది. అంటే నేను నా ఇదేంటంటే ఈ పునర్విభజనలో జరిగిన నష్టాన్ని సరి చేసుకోవాలి,
అదొకటి. దాని వరకు అంటే నా సర్వీసెస్ ఇవ్వగలని చెప్తున్నాను. ఒక అనలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా జరిగే లోపాలని స్పష్టంగా చెప్పగలుగుతాను నేను నా రిపోర్ట్స్ దాని ప్రకారంగా. నేను వేటి గురించి పట్టించుకోరు, నేను పూర్తిగా ఈ పొలిటికల్ దీని మీద మొత్తం ఎన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక మెకానిజం పెట్టండి. మీరు కాదు, మీ అధికారులు కాదు, ఒక మెకానిజం పెట్టి మెకానిజం ద్వారా ఒక సొల్యూషన్ తోటి మీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేయండి. అది జెన్యున్ అయితే మీరు కన్సిడర్ చేయండి. ప్రతి ఒక్కడు చెప్తాడు వాడు ఏది ఇది రాసి ఇచ్చామంటాడు, ఇస్తావా? ఇవ్వం కదా. వాడికి అడ్డగోలుగా జూనియర్ పైకి ఇచ్చామంటే ఇస్తావా? ఇవ్వం కదా. చట్ట పరిధిలో న్యాయపరంగా చేయగలిగి మనం చేస్తాం. అట్లా కాకుండా కొన్ని స్పెషల్ కేసెస్గా చేయాల్సినవి అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్లో ఆయన చేసుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ జూనియర్లు అందరికీ ప్రమోషన్ ఇచ్చేసాడు, అట్లా ఇవ్వమని మేము చెప్పం. ఇక్కడ సంఘాలు కూడా ఎవడు అడగల, అది దౌర్భాగ్యం. తెలంగాణలో సీనాటి నరేంద్ర అని చెప్పి అడిషనల్ సెక్రటరీ ఇచ్చేసాడు, ఆడుతూ ఉన్నవాడు అంతా ఇప్పుడు డిప్యూటీ సెక్రటరీ కూడా కాల. ఇంకా అది కేసీఆర్ జవాన్ అయిపోయింది కదా, ఎక్కడైనా జవానాలు అంతా రిటైర్ అయ్యారు. కనీసం కోర్టులు ఎవడు ఛాలెంజ్ చేయలేదు భయానికి. అది నేను చెప్పేది. అందుగురించి ఏంటంటే దాన్ని చేయండి, కరెక్ట్ పద్ధతిలో చేయండి. కానీ నేనేమంటున్నా అంటే మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ అన్ని చోట్ల ఒకే మాట చెప్పారు, తప్పు చేసినప్పుడు క్షమించము, ఆ స్టాండ్ మీద నిలబడండి. ఓకే, తర్వాత వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి. ఒకటి, పార్టీ కార్యాలయాల విషయంలో కూడా నేను నిర్మోహమాటంగా ఆయన్ని కూల్చండి. కూల్చుకుంటారా? ఎస్ ఎస్, రేపు ప్రతి ఒక్కటి అది చేస్తాడు. కూల్చడం కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజావేదిక కూల్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అనుకుంటున్నారు కదా, 100 కోట్లకు పరిహారం చేసిన భూమిని 1000 రూపాయలు లీజ్ కట్టిస్తామాయన. అవును, అది ఏదన్నా ప్రైవేట్ వాటిని స్వాధీనం చేసుకుని వేరే వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. కానీ కూల్చడం అంటే నా ఉద్దేశం అది కాదు, దాన్ని పడగొట్టమని కాదు. కానీ వాళ్ళ నుంచి మీకు అంటే నేనేమన్నా అంటే చట్టంలో ఒకటే ఉంటుందండి, చట్టాకు అతిక్రమించిన దాని మీద. ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ సీట్లో కూల్చండి అని అంటారు, కారణం చెప్తున్నా. చట్ట పరిధి దాటి మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు కూల్చేస్తారు, అంతేకాదు దాన్ని వేరే రకాన్ని వాడుకునే అధికారం వాళ్ళకి ఉండదు. ఇక్కడ కూడా అతను పరిధిని దాటి చేసేటప్పుడు సాక్షి పేపర్కి ఇచ్చే అది ఫైనాన్స్ మినిస్టర్ మొన్న ఆపాడు. ఇప్పుడు సాక్షి పేపర్ మళ్ళీ 800 కోట్లు నష్టమైంది నీకు ఆ పేపర్ల సేల్తో. ఇటువంటి నెలకు 9 కోట్లు మరి ఈవేళ ఆ భూములు అడిగి ఇవ్వడం మూలంగా ఎంత నష్టం వస్తుంది నీకు? కాబట్టి అది తీసుకో, హ్యాండ్ఓవర్ చేసుకో. హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని వేరే దానికి ఏం చేస్తావు అనేది, ఓపెన్ యాక్షన్ చేస్తావు, ఇంకోటి చేస్తావు, చెయ్యి. భూములు హ్యాండ్ఓవర్ చేసుకో మెయిన్. సో భూములో అక్రమ కట్టడాలు అయ్యి ఖచ్చితంగా కూల్చాలి. అక్రమ కట్టడాలని సక్రమ కట్టడం అయితే ఉంచాలి, అక్రమ కట్టడానికి కూల్చుకుంటే ఎట్లా ఉంటావు? చట్ట పరిధిలోనే మనం చేయాలి కదా. మన ఇక్కడ ఇప్పుడిగా సోషల్ మీడియాలో చెప్తున్నారు అదేది ప్రజావేదిక, ప్రజావేదిక ప్రజల కోసం, అది పర్మిషన్స్ తోటి అది 4 కోట్లు కూడా కాలా దానికి 9 కోట్లు అయింది అంటే అన్ని కలిపి చెప్తారు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి. మరి నువ్వు అది ఇప్పుడు ఈవేళ నీ పార్టీ ఆఫీస్ దాని 900 కోట్లు సాక్షులు చెప్తాడు. నేనేమంటున్నా అంటే ఈ జర్నలిజం ముసుగులో ఉండే ఆషాఢ బూతుల్ని క్షమించకూడదండి. వాళ్ళని బేహెంద బార్ పంపించాలి ఖచ్చితంగా చెప్తున్నా. ఎవడైతే అబద్ధాలు యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకోటి కానీ తప్పుడు ప్రచారాలు తప్పుడు స్క్రోల్ చేసిన వాడు మాత్రం మీరు క్షమించకండి. ఓకే, ఎవడైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి. ఎందుకంటే సమాజానికి మంచి ఇది మెసేజ్ ఇవ్వాలి. కానీ మనం ఏదైనా కానీ సమాజానికి మంచి జరిగే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప, మెసేజ్ ఇవ్వాలి తప్ప, తప్పుడు దారి పట్టించే తప్పుడు అది చేయకపోతే మళ్ళీ కండి అవుతాయి. నువ్వు ఎవడైతే సమాజీతం కానీ అబద్ధాలు ప్రచారం చేశాడో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోను. ఓకే అండి, చూద్దాం చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు చెప్పినట్టు అంత ధైర్యం చేస్తారా లేదనేది. ధైర్యం చేయాలని కోరుకుందాం. నేనేమంటున్నా చేయకండి, కనీసం 10-20% చేసినా మీతో జాగ్రత్త పడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చౌదరి గారు.